వందనాలు నాయన. నీ కృపలో ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి తండ్రి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో తెగుళ్ళలో నాయన మీరు తండ్రి అలనాడు తండ్రి ఐగుప్తులో ఇస్రాయేలీయులను ఏ విధంగా మీరు కాపాడారో ఆ విధంగా నాయన మమ్మల్ని కాపాడుతూ తండ్రి నీ హస్తాలలో బలమైన హస్తాలలో మమ్మల్ని ఉంచుతున్న దేవా నీకే స్తోత్రాలు వందనాలు నాయన. ఇదిగో తండ్రి మరి కొన్ని పరిస్థితుల వలన మేము ఫిజికల్ గా కలుసుకోలేక తండ్రి ఈ విధంగా జూమ్ మీటింగ్ లో మేమందరం నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా ఏం చేసినా మీ దివ్యమైన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా తండ్రి నాయన బలపడి మీలో ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువునికి స్తోత్రాలు. ఆయన చాలా మందికి మరి మేము ఫోన్ చేసాం, వాళ్ళందరూ లాగిన్ అయ్యి నీ వాక్యాన్ని వినడానికి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువునికి స్తోత్రాలు. నాయన సిస్టమ్ నెట్వర్క్ అన్ని విధాలుగా తండ్రి నాయన మాకు సపోర్ట్ చేసి నాయన నీ సన్నిధిలో నాయన నీ పరిశుద్ధాత్మ నాయన బలాన్ని మేము పొందడానికి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు నీకు స్తోత్రాలు. నీ దైవదాసుని నాయన నీ చిలుసాటును మరుగుపరిచి ప్రభు మాకు నీ దివ్య వాక్యాన్ని అందించి నాయన మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభు నీకు స్తోత్రాలు. అందరినీ నాయన ఎవరైతే ఈ జూమ్ లో నాయన రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ సకాలంలో వచ్చి వచ్చిన వారిని కూడా తండ్రి నీ కృపలో జ్ఞాపకం ఉంచుకుని నీ చిత్తానుసారంగా తండ్రి నీకు మహిమకరంగా ఈ ప్రార్థన జరిగేటట్లు సహాయం దయచేయమని మా రక్షకుడు మోచకుడైన యేసు క్రీస్తు నామంలో అతి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే వందనాలు. మరి విచారమైన వార్తలతో మనం ఈరోజు సండే మొదలు పెట్టాం. మన సైమన్ గారు ప్రభులో నిద్రించారు, బైబిల్ కాలేజ్ లో టీచ్ చేసేవారు సైమన్ గారు. అయ్యా ఎప్పుడయ్యా? ఈ రోజు మార్నింగ్ అనుకుంటాను. గీతం యూనివర్సిటీ హాస్పిటల్లో చనిపోయారు. నిన్నేమో హాస్పిటలైజ్ అయ్యారని తెలిసింది. మనకి చాలా భయంకరం ఉంది. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారంటే మరణ వార్త వినాల్సి వస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. ఇది ఏంటో అర్థం కావట్లేదు. షాకింగ్ లో ఉన్నాం, అందరూ కూడా షాకింగ్ లో ఉన్నాం. మరి ఏపీ బైబిల్ కాలేజ్ శ్యామ్ కుమార్ గారు కూడా ప్రభులో నిద్రించారు. అంటే అది ఆ వార్త కూడా అనర్ బాబు గారే పెట్టారు. ఆ వెంటనే సైమన్ గారు వార్త కూడా పెట్టారు. కాబట్టి చాలా భయంకర రోజులకు ఉంది. మరణం అనేది మన గుమ్మాల్లో కూడా వచ్చినా మనం పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. మనం సిద్ధంగా ఉండాల్సిందే తప్పదు. ఇంకా అవకాశం లేదు మనకి. ప్రభు ఆయన ఉగ్రత కుమ్మరిస్తున్న సమయంలో మనం తల వంచి ఆయన సార్వభౌమ అధికారానికి ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదు మనకి. దేవా నువ్వు సర్వాధికారివి, సర్వసృష్టికర్తవు, సర్వ శక్తిమంతుడువు అంటూ ఆయన అధికారానికి తల వంచడమే అదే మన విధేయత, మన వినయం. ఎందుకు ప్రభు ఆయన ప్రశ్నించడానికి లేదు. ఇక ఎందుకు ప్రభు ఇలా చేస్తున్నావు అన్నకు లేదు. కనుక దయచేసి మనం ప్రార్థనా పూర్వకం ఉండాలి. మరి కొన్ని పాటలు పాడదాం. ఒక రెండు పాటలు మనందరు అయితే అందరు కలిసి పాడడానికి అవ్వదు. శ్రీ సుష్మాలు పాడుతూ ఉంటే మనం వాళ్ళతో మైక్స్ ఆఫ్ చేసుకుని మ్యూట్ చేసుకుని విందాం, వాళ్ళతో పాడదాం. శ్రీ సుష్మా మాత్రం మైక్ ఆన్ చేసుకుని పాడతారు. స్తోత్రము స్తుతి స్తోత్రము అని పాట పాడుకుని దేవుని స్తుతిస్తామండి. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగా కానీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగా కానీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము ఏసయ్యా శూన్యము నుండి సమస్తము కలుగ చేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను శూన్యము నుండి
చేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను సంబంధించిన పాట ఏమైనా ఉంటే పాడమ్మా. యేసు ప్రభు యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు అన్న పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం.
చేస్తారు. కీర్తన ఉత్తర పరిచిత్రాలు చదవండి. ఇప్పుడు పాట పాడినట్టే రామకృష్ణ ఒక వాక్యం చదివితే ఆ తర్వాత వచ్చినాన్ని మనం చదువుతాం. అయితే మ్యూట్ లో రామకృష్ణ మాత్రం అన్మ్యూట్ చేసుకుని చేస్తారు. ప్రేజ్లర్ సార్, వాయిస్ అనిపిస్తుందండి? బాగుంది బాగుంది బాగా అనిపిస్తుంది. దేవనామాలు అందరికి వందనాలు. ఈ రోజున కీర్తన భాగం నుంచి 7వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి చదువుకుందాం. మొదటి వచనం, యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నన్ను తరుమవారి చేతిలో నుంచి నన్ను తప్పించము. నన్ను తప్పించేవాడెవడను లేకపోగా వారు సింహం వలె ముక్కలు ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండడానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగదొరక్కనిమ్ము. నా అతి ఆస్పాదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుతుని కదా. పాపము తెచ్చుకుని లెమ్ము. నా విరోధుల ఆగ్రహం నడుచుటకై లెమ్ము. నన్ను ఆదుకున్నటికై మేల్కొనము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడవుకము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా. నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా, దుష్టుల చరిత్రను మాన్పము, నీతి గల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయం రక్షించు దేవుడే, నా కేడమును మోయవాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పొదలు పెట్టును. తన విల్లు ఎక్కువ పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతుగా చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బాధస్కారము వాని నడి నెత్తి మీదనే పడును. ఆఖరి వచ్చిన అందరికీ చదువుకుందాం. యెహోవా న్యాయము విధించేవాడని నెట్ స్లోగా ఉన్నట్టుంది, స్టక్ అయింది. కంటిన్యూ చేయ రామకృష్ణ. ఓకే సార్, దేవనామాలు ఒకసారి అందరికి వందనాలు తెలుసుకుని అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. అలాగనే పాస్టర్ గారికి, కూడా వచ్చిన సంఘస్థులందరికీ తెలుసుకుంటున్నాం. విడిచిపోకుండా ఈ రీతిగా మనం కలుసుకోవడం ఇదంతా దేవుని ప్రణాళిక అని అయితే భావిస్తున్నాను. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఈ కీర్తన భాగం ద్వారా నేను ధ్యానిస్తున్నప్పుడు నాకైతే ఒక మూడు విషయాలు నాకు అర్థమయ్యాయి. ఆ విషయాలను షేర్ చేసుకుంటాను. మొదటగా చూసినట్లయితే ఇందులో మూడు విషయాలు నాకు అర్థమయ్యాయి. ఒకటి, భక్తుడైనటువంటి ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో తనకు న్యాయం చేయమని ఏ విధంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు లేదా దేవుని యందు విన్నపించుకుంటున్నాడు అనే విషయం. రెండోది, తను తప్పు చేస్తే, ఒకవేళ తప్పు చేసినట్లయితే తనకి ఏ విధంగా నువ్వు నాకు శిక్షించు అని తనకు తను సరెండర్ అయిపోతున్నాడు అనమాట. ఆ సరెండర్ అయిపోవడానికి కూడా తను సిద్ధంగా ఉన్నాడు. తను తప్పు చేస్తున్నప్పుడు
నువ్వు నన్ను శిక్షించే అధికారం నీకు ఉంది అని చెప్పి దేవుడికే తను అప్పచెప్పుకుంటున్నాడు. మూడోది అన్యాయం చేసిన వారికి దేవుడు ఏ రీతిగా మరలా వాళ్ళకి తగినటువంటి ఫలం అంటే శిక్షా ఫలం ఇస్తారనేటువంటిది, వాళ్ళు ఏ రీతిగా శిక్షణ అనుభవిస్తారు అనేది కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఈ విషయాలు చూసినట్లయితే మొదటగా భక్తిరాను దావీదు తన దేవుని సన్నిధిలో ఏ రీతిగా తనకు న్యాయం జరిగించమని శత్రువుల నుంచి కాపాడమని తను విజ్ఞాపన చేసుకుంటున్నాడు అనే విషయాలు మనం చూస్తే 1-2 వచనాలు చూసినట్లయితే, అలాగే 6, 8, 9, 11, 17 వచనాలు చూసినట్లయితే ఒకసారి వాటిని చూద్దాం. సరి, యెహోవా నా దేవా, నేను శరణుచొచ్చి ఉన్నాను, నన్ను తరుముల చేతిలో నుంచి నన్ను తప్పింపము, నన్ను తప్పించేవాడు ఎవడను లేకపోగా. అంటే అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, నన్ను శత్రువులు వెంబడిస్తున్నారు, నాకు ఆయన పూర్తిగా సరెండర్ అవుతున్నాడు, నాకు శరణుచొచ్చి ఉన్నాను, నీ సన్నిధిలోనే నేను వేడుకుంటున్నాను, నాకు నువ్వు తప్ప వేరొకరు ఎవరు గత్యంతరం లేదు, నువ్వే నాకు కాపాడగలిగే దేవుడు అని చేసి అంటున్నాడు. నన్ను తప్పించేవాడు ఎవడను లేకపోగా అంటే ఏ ఒక్క నరులు తనకు సహాయకులుగా ఉండేవారు, ఎవరు కూడా తనకి హెల్ప్ చేసేవారు ఎవరు లేరు, నువ్వే నాకు ఆధారం అని చెప్పి క్లియర్ గా ఇక్కడ దేవుణ్ణి తన వేడుకుంటున్నాడు. అలాగే 2వ వచనం కూడా చూసినట్లయితే, వారు సింహం వలె ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించము. వారు ఎంత భయంకరమైన శత్రువులు అక్కడ క్లియర్ గా దావీదు చెప్తున్నాడు, వాళ్ళు నన్ను ముక్క సింహం ఏదైతే చీల్చి వేస్తుందో అట్రీతిగా నన్ను మానసికంగా కానీ శారీరకంగా కానీ తను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని క్లియర్ గా ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ అలాగే 6వ వచనం చూసినట్లయితే, యెహోవా కోపం తెచ్చుకొని లేము, నా విరోధుల ఆగ్రహం నంచుటికై లేము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా అని చెప్తున్నాడు. నన్ను ఆదుకొనుటకై నువ్వు లే మేల్కో, నన్ను నా దగ్గరకు రా, నాకు కాపాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే న్యాయ విధి అనేది నువ్వు విధించి ఉన్నావు, న్యాయం అనేటువంటిది ఏంటనేది నువ్వు ఖచ్చితంగా చెప్పి ఉన్నావు, ఈ విధిగా న్యాయ విధులు ఏంటనేది నువ్వు చెప్పున్నావు కాబట్టి ఆ న్యాయ విధి చెప్పున నువ్వు నన్ను రక్షించని కూడా చెప్తున్నాడు. అలాగే 8వ వచనం చూసినట్లయితే, ఇక్కడ యెహోవా జనములకు తీర్పు తీర్చేవాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చును. నేను నిత్యము నీ సన్నిధిలో ఉంటున్నాను, నీ ఎదుటి నేను చూస్తున్నాను, నీకు మరుగైనదంటే ఏమీ లేదు, నేను నిత్యము ఏ రీతిగా బ్రతుకుతున్నాను, నా జీవిత విధానం ఏంటో నీకు తెలుసు కాబట్టి నా యథార్థత ఏంటి, నా నీతి ఏంటి తెలిసిన దానిని బట్టి నువ్వు నాకు న్యాయం తీర్చని కూడా చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా 9వ వచనం చూస్తే, హృదయమును అంతరేంద్రియమును పరిశీలించి నీతి గల దేవ, దుష్టుల చెడుతనమును మాన్పము, నీతిగల వారిని స్థిరపరచము, యథార్థ హృదయమును రక్షించి దేవుడే నా కేడుమును మోయవాడై ఉన్నాడు. క్లియర్ గా ఇక్కడ చెప్తున్నాడు, నా హృదయ అంతరంగం, నువ్వు హృదయ అంతరంగాలను సైతం నువ్వు పరిశీలించగలిగే దేవుడు కనుక నీకు ఏది మరుగై ఉన్నది లేదు కనుక మా నడవడిక కానీ మా ప్రవర్తన మా మాటలు ప్రతి ఒక్కటి నీకు తెలుసు కాబట్టి మా యొక్క నీతి మేము ఏ రీతిగా నేను జీవిస్తున్నాను అనే విషయం నీకు తెలుసు కాబట్టి ఆ రీతిగా అట్టి స్థితిని బట్టి నేను ఎంతవరకు నీతిగా ఉన్నానో నీ సన్నిధిలో ఏ రీతిగా ఉన్నానో దాన్ని బట్టి నాకు న్యాయం తీర్చని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. దుష్టుల చెడుతనం మాన్పం, దుష్టులు చెడుతనం ఇంకా పెరిగిపోతుంది, వాళ్ళు ఇంకా అల్లరి చేస్తున్నారు, వాళ్ళ నుంచి కూడా మనకు విడుదల తెచ్చేయని చెప్పి కూడా చెప్తున్నాడు. ఎందుకంటే యథార్థ హృదయం రక్షించి దేవుడే నా కేడుమును మోయేవాడే ఉన్నాడు, యథార్థ వారిని రక్షించే దేవుడు నా దేవుడు కాబట్టి నా అందరి బట్టి నన్ను రక్షించు అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ 17వ వచనం చూస్తే, యెహోవా న్యాయం విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. యెహోవా ఇప్పుడు కూడా న్యాయం తీర్చేవాడు, ఆ ఇప్పుడు కూడా న్యాయం ఖచ్చితంగా ఎవరి పక్షాలు ఉన్నదో వారి పక్షాన్ని ఉండేవాడు అని చెప్పి కాబట్టి ఉంటాడని తెలుసు కాబట్టి అందులో బట్టి యెహోవాకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని కూడా క్లియర్ గా చెప్తున్నాడు. అయితే ఇన్ని విషయాలు ఒక ప్రార్థన చేసుకుంటూనే తను తాను కూడా మరొకసారి చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చూసినట్లయితే, యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొనము, నా ప్రాణమును నేలకు అణగదొరక్కనిమ్ము అని క్లియర్ గా చెప్తున్నాను. ఇక్కడ నేను ఒకవేళ ఏమైనా నాకు తెలిసి తెలియక నేనేదైనా పొరపాటు చేసినట్లయితే, నేను ఎక్కడైనా నీ వాక్యానికి నీ న్యాయ విధులకు తప్పిపోయినట్లయితే, ఎవరికైనా నేను ఇబ్బంది పెట్టినట్లయితే నువ్వు నన్ను శత్రు చేతికి అప్పగించేసాయని కూడా క్లియర్ గా చెప్తున్నాడు. ఒకవైపు దేవునికి తన నీతిని బట్టి ఏ రీతిగా అయితే విన్నవించుకుంటున్నాడో ప్రార్థించుకుంటున్నాడో అట్టిలా అదే సేమ్ టైం తన యొక్క ఏమైనా తనలో ఉన్నటువంటి అవి అనే ఏదైనా తెలిసి తెలియక ఏదైనా చేసినటువంటి క్రియలను బట్టి కానీ ఏ విషయాన్ని బట్టి అయినా సరే నేను ఏదైనా చేసినట్లయితే అవన్నీ నీకు తెలుసు కాబట్టి నన్ను శత్రు చేతికి అప్పగించాయని కూడా తను సరెండర్ అయిపోతున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 12 నుంచి 16 వచనాలు చూసినట్లయితే, ఇక్కడ అన్యాయం చేసేవారు ఏ రీతిగా దేవుడు శిక్షిస్తాడనే విషయం కూడా ఇక్కడ క్లియర్ గా అట్ ద సేమ్ టైమ్ లో ఇక్కడ చెప్తున్నాడు. ఒకడు మల్లిన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు.
ఒకటి మరణి ఏంటంటే ఆ నీతి ఆ యెహోవా విధించినటువంటి న్యాయ విధుల నుంచి ఆ విధుల నుంచి ఎవరైనా తప్పిపోయినట్లయితే అప్పుడు యెహోవా మనకు ఉగ్రతను ఏ రీతిగా చూపిస్తారు అనే విషయం కూడా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. వాని కొరకు మరణ సాధనాలను సిద్ధపరిచున్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. అటువంటి అంటే అంత ఉగ్రతను కూడా ఆయన మన మీద చూపిస్తారంట. ఎప్పుడంటే ఆయన నీతి న్యాయ విధుల నుంచి ఎప్పుడైతే మనం తప్పిపోతే యెహోవా దయాళుడు ప్రేమమేడు కోపమేడు ఆయన ఎప్పుడు మనను కనికరించే దేవుడు అయినప్పటికీ తన ఒకసారి చెప్తాడు యెహోవా కోపం నిమిషం మాత్రం ఉందని చెప్తున్నాడు. ఆ ఒక్క నిమిషం సేపు మనం మన పైన ఆయన కోపం చూపించినట్లయితే మనం దాన్ని తట్టుకోలేం. దానికి ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏ మనము కలారగా ప్రత్యక్ష సాక్షులుగా మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందా, ఒక్క నిమిషం మాత్రం ఆయన మనం కోపం ఉంచుకున్నట్లయితే ఆయన ఉగ్రత ఏ రీతిగా ఉంది ఈ ప్రస్తుత దినాల్లో మనం క్లియర్ గా చూడవలసున్నాం. కాబట్టి ఆయన ఏంటంటే తన అంబులను అగ్నిబాణంగా కూడా చేస్తారంట. నెక్స్ట్ ఏం చెప్తారు, పాపమును కొనుటకు వాడు ప్రసవ వ్యాధిని పడుచున్నాడు, చెవిటను గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. పాపం అనేటువంటి ఎంత అది అసలు ఎంత ప్రసవ వ్యాధి ప్రసవించినప్పుడు ఎంత వ్యాధి ఉంటుందో అంతటి వ్యాధి పాపం అనేటువంటిది దాంతో సమపోలుస్తున్నాడు. అంతటి అది అప్పుడే అలా ఉన్నాడు అనమాట. అది పాపము గర్భమును ధరించే అబద్ధమును కని ఉన్నాడు. అబద్ధం అనేది ఆ అన్యాయస్తుల నోట్లో ఎప్పుడు ఉంటుందని కూడా క్లియర్ గా చెప్తున్నాడు. అయితే అటువంటి వారు ఎటువంటి శిక్ష ఫలాన్ని పొందుతారంటే వాడు గుంట త్రవ్వి దానిని లోతుగా చేసి ఉన్నాడు, తానే తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. అన్యాయస్తులు ఎప్పుడు కూడా మనం ఒకరికి కానీ విరోధంగా ఏదైనా మనం చేయాలనుకునేటప్పుడు ఎప్పుడు కూడా అది కొన్ని సందర్భాల్లో ఫలిస్తే కొంతవరకు ఉంటుందేమో కానీ ఎప్పుడు కూడా అది వాళ్ళకి ప్లస్ పాజిటివ్ గా ఉండదు ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడు ఎవడైతే పక్కవాడిని నాశనం చేయాలని పాడు చేయాలని బాధ పెట్టాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఖచ్చితంగా చెప్పగలం ఆ ఎవరైతే అటువంటి ఉద్దేశాలను కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఒక రోజున ఆ తన తవ్విన గుంటలో తానే పడిపోతారు. అంటే ఒక సాయంత్రం తెలుగులో తలదన్నేవాడు ఉంటే వాడు తాడిదన్నేవాడు ఒకడు ఉంటాడు అని చెప్పి, అంటే ఈ రోజు మనల్ని ఒక పాడు చేయాలని ఉంటే మళ్ళీ పాడు చేసేవాడు ఇంకోటి ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే మనల్ని అదే స్థితిలో నటవేయడానికి దేవుడు వారిని సిద్ధపరిచి ఉంటాడు. కాబట్టి ముందుగా మన హృదయంలో మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు మన మాటలతో మనం పంచుకోవడం ఇవన్నీ విషయాల్లో మనం ఎంత నీతిగా ఉంటామో అందుని బట్టే దేవుడు మన పట్ల కూడా తన ప్రణాళికను చూపించి తన విషయం వల్ల మన విషయంలో తను నీతిగా మనం న్యాయంగా చూపిస్తారని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాడి నడి నెత్తి మీదనే పడుతుంది. మనం ఏ రీతిగా ఇతరులో ఒక తలంపులు ఉంటాయో మన ఆలోచనలు ఉంటాయో అట్టి రీతిగానే ఇతరులు కూడా మన వైపు ఆలోచిస్తారు. మన ఇతరులను ప్రేమించే వారంగా ఉంటే ఇతరులు కూడా మనం ప్రేమించే వారుగానే ఉంటారు. మన ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటే మన ఆపత్కాలంలో ఉన్నప్పుడు మన కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనమైతే అనుకోం కానీ ఖచ్చితంగా ఆ సహాయం యెహోవానే మనకి పంపిస్తారు ఖచ్చితంగా. కాబట్టి యెహోవా న్యాయము విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, సర్వోన్నతులైన యెహోవా నామమును కీర్తిస్తున్నాను. కాబట్టి యెహోవా ఎప్పుడు కూడా న్యాయం తీరుస్తాడని చెప్పి ఆయన నా సన్నిధిలో నేను ఉంటున్నాను చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ 7 వచనం వాడు చూసినట్లయితే, జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడు కమ్ము. జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు అంటే మన దానికి సమాజంగా కూడి అంటే మన సంఘము. జనములు ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో మనం సంఘముగా కూడి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని కీర్తిస్తూ గణపరుస్తూ ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ఎప్పుడైతే కూడి ఉంటామో ఆ కూడి ఉన్న స్థలంలో వారికి పరమందు ఆశీనుడు కమ్ము, నువ్వు వారి పైన ఆశీనుడుగా ఎప్పుడు ఉంటావు, వారిని ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటావు, ప్రతి ఒక్కరు చేసే క్రియలను నువ్వు గమనిస్తూ ఉంటావు అని క్లియర్ గా విషయాల ద్వారా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 7 కీర్తన ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, భక్తులైనటువంటి దావీదు తన యొక్క ఆపత్కాలంలో తనను శత్రువులు తరుముతున్నటువంటి సమయంలో ఏ రీతిగా దేవుని యందు తను ప్రార్థన లేదా విన్నపం చేసుకున్నాడు, అట్ ద సేమ్ టైం తనలో కూడా ఉన్నటువంటి పాపాలు ఉన్నట్లయితే నన్ను శత్రువులకు అప్పగించు, నాకు కూడా నీ నా నీతి చెప్పిన నా న్యాయ నా యొక్క యథార్థత చెప్పిన నాకు నువ్వు న్యాయం తీర్చని కూడా సేమ్ టైం చెప్తున్నాడు. అలాగే ఆ అన్యాయం చేసేవారు ఏ రీతిగా తన పన్నెండు వాళ్ళలో తానే పడిపోతారని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. కాబట్టి యెహోవా నీతిని బట్టి న్యాయం చేస్తాడు. మనం ఏ రీతిగా ఉన్నామో మన యొక్క న్యాయము మన యొక్క మనం ఏ రీతిగా ఇతరుల పట్ల నడుచుకుంటున్నామో అలాగే మనకు కూడా మనకు ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ యెహోవా న్యాయం విధించేవాడని నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. ఎప్పుడు ఆయన నామమును కీర్తిస్తూ ఆయన సన్నిధిలో న్యాయంగా న్యాయం కలిగితే మనం ఎప్పుడు ఇతరుల పట్ల ఉన్నట్లయితే మనకు కూడా అలాగే ఉంటుందని ఈ వాక్యాల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించడం కాక ఆమెన్. ఓకే ప్రార్థన చేద్దాం. ఎవరైనా అంకుల్ ఆశీర్వాదం గారు చిన్న ప్రార్థన చేయండి అంకుల్, తర్వాత మనం వర్షిప్ లో కూడా వెళ్తాం. రామకృష్ణ ద్వారా దేవ పరిశుద్ధాత్మ మాటలు మాట్లాడినప్పటి
అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను పెట్టేంత వరకు మేము సురక్షణంగా ఉంచి మద్దతుపరిచి భయంకరమైనటువంటి ఈ పరిస్థితిలో కూడా ప్రభావం స్తుతించేదానికి మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దాసుని నాయన కొన్ని తప్ప నేను మాటలు పెట్టి వందనాలు రావడం తన జీవితాన్ని గురించి ప్రభా ఏ విధంగా వివరించాడు ప్రభా, ఆ విధంగా ఎంతకాల దినాల్లో మేము ఉంటుండగా తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి తండ్రి. నీకు చూడాలి నాయన, వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కడవ తినాలి అంత్య దినాలు మేము నీతి న్యాయాలు కలిగి మీ సత్యం అనుసరిస్తూ నడుస్తూ నేను ముందుకు సాగే కృప దయచేయండి. ఎట్టి పరిస్థితుల సాధన చోటు లేకుండా నేను కృపలో భద్రపరచు. నేను స్తుతించి వారి ధనులని ప్రభుత్వ వాక్యాన్ని కలిగిస్తున్నాను తండ్రి. స్తుతించేదానికి మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఆశ చాలా ఇజ్రాయల్ గారి కానీ నాయన చెప్పినటువంటి వాక్యం చెప్పినటువంటి రామకృష్ణ గారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటండి. నాయన వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరచు. ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ప్రభుత్వం నేను కలిసి ఆనందించే ప్రభుత్వం దయచేసినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ దేశ పరిశుద్ధ నామం మీరు కొంచెం అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో దర్శన్ కొద్దిసేపు వర్షిప్ లో తను నడిపించడం కానీ లేకపోతే ఎవరితోనైనా లీడ్ చేయడం చేస్తాడు దర్శ బాబు. మరి సమయంలో మనందరూ ఆరాధన చేద్దామండి. మరి ఈ సమయంలో మనందరినీ దేవుడు తన కృతజ్ఞత మనం కాచి కాపాడినందుకు మరి కొద్దిసేపు ఆరాధిద్దామండి. మన అందరి చేతిలో దీన్ని నిజంగా హృదయపూర్వకంగా దేవ థ్యాంక్ యూ నాయన, నన్ను ప్రతిజ్ఞించినందుకు మీకు వందలైన అని చెప్పి మనం హృదయపూర్వకంగా ఆరాధిద్దామండి. మరి మరి మధ్యలో సుష్మ ఆరాధించి నడిపించాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఆశ్చర్యపడడానికే వందనాలు తండ్రి ప్రభా, ఏసయానికే వందనాలు తండ్రి ప్రభా. మన జీవితాల్లో దేవుడు చేసిన కృతజ్ఞత, మనం చేసిన దేవుడు చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞత స్తుతిని చెల్లించుకుందాం. అందరూ దేవునికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం, చెప్తామండి ప్రభా. అనికే వందనాలు. ఎంతో మంది దినం చూడలేక నశించిపోయారు ప్రభా, అయినప్పటికీ ప్రభా వారి కంటే మేము శ్రేష్ఠం కాదు కాని ప్రభా, వారి కంటే అందచందాలు గొప్పవారం కాదు కాని ప్రభా. ఏసే ఎటువంటి వారం ప్రభా, ఎందుకు పనికిరాని వారం ప్రభా అయినప్పుడు మమ్మల్ని ప్రభా నీ రకం కింద భద్రపరిచిన విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. కేవలం నీ చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడానికి వందనాలు తండ్రి ప్రభా. మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం ప్రభా. ఆనికే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. మనకి ఇచ్చిన ఉద్యోగాలు బట్టి ప్రభా నీకే వందనాలు తండ్రి ప్రభా. మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకి ఇచ్చిన ఉద్యోగాలు బట్టి, మనకి ఇచ్చిన చదువులను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. ఆశ్చర్యకరుడానికి వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. ఏసే నీకే వందనాలు తండ్రి ప్రభా. సమాధులు నీవు చేసిన ఉపకారాలను వివరించలేవని నిన్ను స్తుతి లేవని ప్రభా. మేమైతే మీ చేసిన ఉపకారాలు వివరిస్తామో నేను స్తుతిస్తామని చెప్పి మమ్మల్ని సజీవులకు ఉంచిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. హల్లెలూయా, 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 నీకే వందనాలు తండ్రి. మన జీవితంలో చేసిన మేలు బట్టి ఆయన కృతజ్ఞత స్తుతిని చెల్లిద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. దినం బట్టి నీకే వందనాలు తండ్రి ప్రభా, నీకే వందనాలు తండ్రి. ఎంతో మంది ప్రభా ఈ దినం చూడలేక నశించిపోయారు ప్రభా. నిన్ను ఆరాధించే భాగ్యం వారు లేకపోయింది ప్రభా. మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. మిమ్మల్ని ఆరాధించగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి ప్రభా. ఈ పరిశుద్ధ దినం ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నావు అంటే అది కేవలం నీ కృపయే ప్రభా. నీ కృప లేదే ప్రభా ఎప్పుడో నశించిపోయేవారు ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. ఏసయా నీకే వందనాలు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. నీ ఉగ్రత మా మీదకి రాని ప్రభా. నీ నిమిషం మాత్రం కోపం కూడా మేము తట్టుకోలేము ప్రభా. ఏసయ్యా నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటదని చెప్తున్నావు ప్రభా. అటు విధంగా ప్రభా నీ కృపను మా మీద కృమరించండి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. నీకే వేళ స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఈ లోకంలో జరుగుతున్న విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. అటు స్థితుల ప్రభా ఏ తెగులు నీ గుడారం సమీపించదన్న వాగ్దానం చేసావు ప్రభావం ప్రభా. మా గుడార మా మమ్మల్ని అందరినీ రక్షిస్తున్న విధానం బట్టి నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. నీ పక్కన 1000 మంది కూలినాన్ని, కుడి ప్రక్కన 10,000 మంది కూలినాన్ని ఏ అపాయం నీ వద్దకు రాదని చెప్తున్నావు ప్రభా. ఆ వాగ్దాన్ని మా జీవితాల్లో నెరవేరుస్తున్న విధానం బట్టి నీకే వందనాలు తండ్రి ప్రభా. ఎంతో మంది ప్రభా మా పక్కలే ప్రభా, మా బంధువులు, మా మిత్రులు ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. అయినప్పుడు ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు ప్రభా. కేవలం నీ కృపే ప్రభా. ఎందుకు పనికిరాని వారు ప్రభా అయినప్పటికీ
మమ్మల్ని సజీవులకలో ఉంచాం ప్రభా యేసయ్య, కేవలం నిన్ను స్తుతించే వరకు ఉండడానికి కోసమే ప్రభా మమ్మల్ని సజీవులకలో ఉంచాం ప్రభా యేసయ్య, వందనాలు తండ్రి ప్రభా. ఇంత ఘోరమైన స్థితిలో ప్రభా మేము ఉన్నాం, బ్రతికి ఉన్నాం అంటే అది కేవలం నీ కృపయే ప్రభా. వందనాలు యేసయ్య, నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా, నీకే వందనాలు తండ్రి ప్రభా, నీకే వేలా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆశీర్వదించడానికే వందనాలు తండ్రి. ఆలోచన కర్తానిత్యుడవు దేవానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ పరిస్థితి విషయంలో మీరే జ్ఞాపకం చేసుకోండి శనికే వందనాలు, వందనాలు వందనాలు వందనాలు. ప్రేమించేదను అధికముగా ఆరాధితను ఆ శక్తితో, ప్రేమించేదను అధికముగా ఆరాధితను ఆ శక్తితో, పున మనసుతో ఆరాధితను పున బలముతో, ప్రేమించేదను పున మనసుతో ఆరాధితను పున బలముతో, ప్రేమించేదను ఆరాధన ఆరాధన నా యేసయ్య, ఆరాధన 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 నా యేసయ్య, ఆరాధన ఆరాధన. ఆరాధన
హల్లెలూయా 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం తన్నాను. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప ఎంత మంచి దేవుడు నాయన. నాయన మమ్మల్ని కాచి కాపడందుకు మీకు వందలు నాయన. నాయన మేము ప్రతి కొన్నా కేవలం నీ కృపం నాయన. నాయన నాయన నీ ప్రేమ మాకు అర్థమవుతుంది నాయన. నాయన ఆపద సమయంలో కూడా మమ్మల్ని కాచి కాపడందుకు మీకు వందలు నాయన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము స్తోత్రం. అత్యున్నతమైన దేవుడా మీకు వందలు నాయన. నా ఆశ్చర్యకరమైన దేవుడా మీకు వందలైన. ఆలోచనకర్త దేవుడా మీకు వందలైన. నాయన మా పట్ల మీరు చూపిస్తున్న అనురాగం ప్రేమ ఆప్యత బట్టి మీకు వేలాది చెల్లించుకోవడం నాయన. నాయన మీరు ఎంత ప్రేమ చూపించినప్పటికైనా నాయన మిమ్మల్ని విసర్జిస్తున్నాను నాయన. నాయన మిమ్మల్ని త్రోసి వేస్తున్నాను నాయన. నాయన అందరూ బట్టి మాకు మమ్మల్ని క్షమించండి నాయన. నాయన నాయన మీ కృపతో మమ్మల్ని క్షమించండి నాయన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము 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 తండ్రి. నాయన అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అందరు చదువుద్దామండి. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా Hallelujah, ah-ha-ha-ha, Hallelujah, ah-ha-ha-ha, Hallelujah, ah-ha-ha-ha, Hallelujah, ah-ha-ha-ha-meen. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా Hallelujah, ah-ha-ha-ha, Hallelujah, amen. ఈ సమయంలో మనందరి కోసం విల్సన్ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. విల్సన్ సర్వాధికారి, సర్వోన్నత, సర్వశక్తిమంతుడా, సర్వమేఘన సర్వాధికారి, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క బలిష్టమైన లెక్కల కింద మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయం ఎలాగ చేరుకునేటువంటి కృపను మీరు మాకు దయచేశారు. దేశంలో ఇదిగో ప్రభా, మీకు వందనాలు, స్తోత్రములు. రోజులు బాగలేనప్పటికీ ప్రభా, ఇదిగో దేవ పరిస్థితులు బాగలేనప్పటికీ కూడా ప్రభా మీకు వందనాలు. ఎంతో మంది ఇదిగో ప్రభా చనిపోతున్నప్పటికీ కూడా, వివిధ కారణాలుగా అయినా సరే ప్రభా, ఏ విధంగా అయినప్పటికీ ప్రభా మమ్మల్ని క్షేమంగా ఇదిగో తండ్రి కాచి కాపాడి నీ సన్నిధిలో ఇలాగ ప్రభా ఆన్లైన్ లో కలుసుకునేటువంటి కృపను మీరు మాకు దయచేశారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. సహోదరుల ఐక్యత కలిగి ఇదిగో ప్రభా మీకు వందనాలు. ఉండేటంత మేలని మీరు చెప్పినట్లుగా ఇదిగో దేవా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా.
మామూలుగా ప్రభా మీకు ప్రత్యక్షంగా కలుసుకునేటువంటి అవకాశం లేనప్పటికీ ప్రభా మీకు వందనాలు. పరోక్షంగా ఎదుగు దేవ నీ సన్నిధిలో ఎలాగో చేరేటువంటి కృపను మీరు మాకు దయచేశారు, మీకు వందనాలు. ఇంతవరకు ఆరాధనలోను పాటల్లోను మీరు తోడుగా ఉన్నారు ప్రభా. రామకృష్ణను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, బహుబలంగా వాడుకున్నారు, మీకు వందనాలు. ఇక ముందును వాడుకోండి, నడిపించండి ప్రభా. ఇదిగో ప్రభా మీకు వందనాలు. నీ కోపం ఇదిగో ప్రభా క్షణం మాత్రమే ఉంటది ప్రభా. నీ యొక్క ప్రేమ ఆయుష్కాలం అంతే ఉంటది ప్రభా. ఈ ఒక్క క్షణం ఉండేటువంటి ఇదిగో ప్రభా మీకు వందనాలు. ఈ కోపానికే ప్రభా మీ జనం ప్రజలందరూ ఎలా అల్లాడుతున్నారు అంటే ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇదిగో దేవా మీరు మా మీద ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి మేము ఇంకా ఇదిగో ప్రభా సజీవ లెక్కలో ఉన్నాం. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకు వందనాలు ప్రభా, మీకు వందనాలు. మేము వాక్యం వినబోతూ ఉండగా నీ యొక్క సేవకుని బహుబలంగా వాడుకోండి, మీరు మహిమ పొందండి, మాకు అవసరమైన మాటలు మాతో మాట్లాడండి. మా అందరికీ ఇదిగో ప్రభా మీకు వందనాలు, స్తోత్రం. ఆత్మీయ అభివృద్ధికై మీరు ముందుకు సాగించి నడిపించమని ఇదిగో ఇక వందనాలు, స్తోత్రములు చెల్లిస్తే. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. మీకే మహిమ స్తుతి ఘనత ప్రభావం చెల్లినట్లుగా మీరు ఆరోపించుకోమని నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నా ప్రభుడు ప్రియరక్షకుడైన నజరేయుని యేసయ్య నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విత్తన్ బాబు. థ్యాంక్ యూ నాన్న, చాలా కాలం చూశాను, వాయిస్ కూడా చాలా కాలం విన్నాను. సరే మరి సమయంలో కొన్ని సాక్ష్యాలు విందాం. మరి మేరీ ప్రకాష్ గారు ఒక సాక్ష్యం చెప్తారు, తర్వాత ఇంకెవరైనా సిద్ధపడితే సాక్ష్యాలు సిద్ధపడారు. ప్రజల తల్లి ఒక పాట పాడతారని పాడే అవకాశం ఉంది కనుక మేరీ ప్రకాష్ గారు సాక్ష్యం, తర్వాత ప్రజల తల్లి పాట, తర్వాత ఇంకెవరైనా సిద్ధపడితే వాళ్ళ సాక్ష్యాలు పాశ్రమ గారు కూడా చెప్తానంటున్నారు తర్వాత. ఓకే దేవుడి నామంలో అందరికి వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞతలు. గత 2 వారాలుగా నేను చర్చికి రాలేకపోయాను. మీ అందరికీ తెలుసు, పాస్టర్ గారు అందరికి చెప్పారు నా కోసం. పాస్టర్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. ఓకే, నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన ఏప్రిల్ నెల 1వ వారంలో కొంచెం సునీకి జ్వరం వచ్చింది, తర్వాత ఆయనకి ప్రకాష్ గారికి వచ్చింది. సునీలని నేను అంత నీరసంగా ఎప్పుడూ చూడలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాను, మందులు ఇచ్చారు. వాడుతున్నప్పటికీ హాస్పిటల్లో నడిపిస్తుంటేనే అలా దారిలోనే కూర్చుండిపోయేది. భయం వేసింది నాకు. దేవుణ్ణే స్తుతించుకుంటూ దేవా బిడ్డను కాపాడాయా అనుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాము. దేవుని కృపను బట్టి బిడ్డకి స్వస్థత వచ్చింది. తర్వాత ఆయనకి జ్వరం వచ్చిన విషయంలో ఆయన మామూలుగా ట్యాబ్లెట్స్ వేసుకోమంటేనే వేసుకునేవారు కాదు. సతహాగా ఆయనకి ఇష్టం ఉండదు, కొంత తట్టుకోవాలి అనే తత్వం అయింది. ఆయనకి ఎప్పుడైతే జ్వరం వచ్చిందో దేవా ఆయనకి షుగర్ ఉంది. ఈ సమయంలో జ్వరాలు వస్తే ఎంత తీవ్రంగా ఉంటున్నాయో చూస్తున్నాం నాయన. నీ మీదే నమ్మకం ఉంచుకున్నానని ఆయన సన్నిధిలోనే నా బాధంతా వెళ్ళగక్కుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చాడు. అయితే నాకు నాకు జ్వరం స్టార్ట్ అయింది. నేను పెద్దగా నాకు ఏదైనా వచ్చినా నేను పెద్దగా పట్టించుకోను, అలా నెట్టుకుని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. దేవుడు నాకు అంత మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అందుని బట్టి ఎప్పుడు దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. అయితే కొంచెం నీరసంగా ఉంటుంది, సరే సునీని టెస్ట్కి తీసుకువెళ్ళాలని అనుకున్నాము. ఆ ముందు రోజు సువర్ణ వాళ్ళు ఇల్లు మారారు, పెళ్ళేం చేసుకుంటుందిలే అని వెళ్ళి సామాన్లని సర్ది పెట్టాను. సాయంత్రానికి బాగా నీరసంగా ఉంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే సునీని తీసుకుని చాలా దూరం దేవాడని కరోనా టెస్ట్కి వెళ్ళాం. రోడ్డు ఏం బాగాలేదు. సాయంత్రానికి నాకు ఇంకా నేను కూర్చోలేనంతగా నాకు నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం స్టార్ట్ అయింది. ఎంతలా అంటే మరి నేను 3 బిడ్డలను కన్నాను, ఎప్పుడు కూడా నేను అంతలా నేను సిక్ అవ్వాల. ఆ నొప్పి నేను దేవుడు ప్రతి ఆడ మనిషికి డెలివరీ టైంలో ఆ బాధని
అనుభవించి ఉంటారు చాలా మంది. అయితే అది వెంటనే దేవుడు మరుపు కలగజేస్తాడు, అది దేవుడు ఇచ్చిన కృప. అయితే నేను ఆ పెయిన్ ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటుంటే ఇంత భయంకరంగా నేను డెలివరీ పెయిన్స్ కూడా పడలేదు అనేది నాకు అర్థమైంది. దేవా ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి, నేను నిన్ను ప్రశ్నించేదాన్ని కాదు నాయన, నా అతిక్రమాలకు మించనుకుని మా మంచం మీదే ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అలా నేను దగ్గర దగ్గర 15 రోజులు నేను మంచంలో నుంచి లేవలేకపోయాను. లేస్తుంటే నీరసం, నేను అడిగేస్తుంటే నీరసం నా వల్ల కాకుండా పోయింది. అయినా దేవుని మహాకృపను బట్టి ఆ నీరసం నుంచి, ఆ పరిస్థితి నుంచి దేవుడు నాకు విడుదల దయచేశాడు, స్వశ్రద్ధ ఇచ్చేశాడు. అందరిని బట్టి దేవా దేవునికి వందనాలు. ఇంకా నాకు నేను సంపూర్ణంగా నేను శక్తిగా లేను, కొంచెం నడుస్తున్నా. ఏదన్నా వంట పని చేయడానికి నేను మొదలు పెడుతున్నా కూడా నేను ఇంకా ఆ నీరసం నేను తట్టుకోలేకపోతున్నాను. కళ్ళు తిరిగి ఎక్కడ పడిపోతానో అనిపిస్తుంది. నా కోసం దయచేసి ప్రార్థన చేయండి. ఇవన్నీ చిన్నవే, నేను మనం చుట్టూ జరుగుతున్నాయి వింటూ ఉంటే, చూస్తూ ఉంటే నేను చెప్పేవి చాలా చిన్న విషయాలు. అయినప్పటికీ ప్రతి మనిషికి శక్తి కావాలి, అందరి గురించి ప్రార్థన చేసే ఆ ఓపిక కావాలి. అయితే ప్రార్థన చేయమని అడుగుతున్నాను. అయితే ముఖ్యమైన విషయం ఒకటి మీతో చెప్పాలి. గడిచిన మరి అది శుక్రవారము లక్షవారము నాకు గుర్తు లేదు వారము, ఇలాగే టిఫిన్ చేసి కూర్చున్నాం మేము. పక్కన నైబర్స్ చాలా చక్కగా ఉంటారు మాతో. గ్యాస్ వచ్చింది ములక్కాయలు తింటుందని పిలిచి చెప్పారు ఆ పాప పావని అని చెప్తే, సరేనని ఈయన ఆ కర్ర తీసుకుని కొట్టడానికి ఆ గేట్ తీశారు. ఎప్పుడైతే గేట్ తీశారో దాన్ని ఒక దెబ్బ వేశారు కర్రతో, వేయడం వేయడం ఈయన అక్కడే జారిపోయి కింద పడిపోయారు. అక్కడ ముందు రోజు వర్షం వచ్చింది, ఆ జారిపోయి పడిపోవడం, ఆ గేద అక్కడే ఉంది, ఈయన అక్కడే ఉన్నారు. నా కంటికి దేవుడు ఏం చూపించాడంటే ఆయన చేత్తో ఆ గేదని అలా దారి మళ్లించారు. అది వెళ్ళడానికి అటు పక్క దారి లేదు, అటు వెళ్ళిపోవడానికి ఆ ఉన్న కొంచెం దారిలోనే ఈయన తప్పుకుని వెళ్ళాలి. అది దాన్ని అది వివేకం లేని జంతువు, మనుషులకైతే తెలుసు. దేవుడు ఆ విధంగా ఆ చెయ్యి పెట్టి దాన్ని అలా పక్కకు నడపకపోతే, దాని కాలు ఈయన శరీరం మీద పడితే ఆయన ఏమైపోయేవారు. అంత క్షేమంగా అక్కడ మార్పు కూడా పడింది జారిన చోట. ఆయన కాలు పక్కనే గేద కాలు, రెండు పక్క పక్కన ఎంత గ్యాప్, ఎంత కూడా లేదు గ్యాప్. దేవుడు కాపాడకపోతే ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు. ఇలాంటి ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు మమ్మల్ని ఇలా ఆయన రెక్కల నిండా కాపాడుతూ ఉన్నాడు. ఏమీ లేదు గొప్పతనం నాలో గాని మాలో, ఎటువంటి గొప్పతనం లేనప్పటికీ అయినా ఆయన కృపతోనే ఈ విధంగా మేము సజీవుల లెక్కలో ఉన్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు. మా గురించి ప్రార్థన చేయమని మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించుగా. సాక్ష్యం దేవుడు మహింపరిచే సాక్ష్యం చెప్తారు. మరి దేవుడు అనుక్షణం అనేక రకాలుగా కాపాడుతున్నాడు. కేవలం మన అనారోగ్యాలు, మన కష్టాలు, బాధలే కాదు. నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మన పరువు కాపాడుతున్నాడు, మన మర్యాద కాపాడుతున్నాడు, మన గౌరవం కాపాడుతున్నాడు. అది కూడా నిజం. ఎందుకంటే మనం ఎలాగా ఆయన రాజ్యంలో చేరుతామని ఆయన తెలుసు, ఎలాగా చేరుస్తాడు. కాబట్టి ఆయన రాజ్యంలో చేర్చినప్పుడు మనం ఆయనలాగా ఉంటాం. కాబట్టి ఆయనలాగా ఉంటామనే దృష్టితో ఇప్పుడు మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు మన బలహీనతను బట్టి మనం చూడట్లే, ఆయనలా మనం మారుతాం. కాబట్టి భవిష్యత్తులో పరలోక రాజ్యంలో మనం ఎలా ఉంటామో దాని లెక్కల్లో, ఆ లెక్కల్లో ఇప్పుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి, ఇప్పుడు మన పరిశుద్ధత, ఇప్పుడు మన నీతి, ఇప్పుడు మన యథార్థత, ఇప్పుడు మన ప్రేమలు, ఇప్పుడు మన స్టాండర్డ్ అయితే అంతగా కాపాడక్కర్లే ఆయన.
అంతగా ఆయన మనల్ని ఆదుకోనక్కర్లేదు కూడా. కేవలం భవిష్యత్తులో పరలోక రాజ్యంలో మనం చేరినప్పుడు ఎంత మహిమతో ఉంటామో ఆ మహిమ లెక్కల్లో ఇప్పుడు మనల్ని పట్టించుకుంటాడు. అలాంటి దేవుని బట్టి దేవస్థానం హల్లెలూయా. పరిసమయంలో ఎవరైనా ఒక ప్రత్యేక అంటే ప్రజల పాడుతుంది అనుకున్నాను, అక్కడ పరిస్థితి పిల్లలు అల్లర్తో ఉన్నారు కాబట్టి సౌండ్ క్లారిటీ ఉండదని. అమ్మా సుష్మిత తల్లి ఒక పాట పాడతావా? సుష్మిత తల్లి దేవుని నామహిమార్థమై దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. మన మెర్సి రవీంద్ర గారి చెల్లి కూతురు అండి తను. మనకి మెర్సి రవీంద్ర గారు మనకు తెలుసు, మన శ్రీనగర్లో ఉండేవారు, హైదరాబాద్ ఉంటున్నారు. వారి చెల్లి గారి పాప తను సండే స్కూల్ టీచర్, ముఖ్యంగా మాకు సండే స్కూల్ టీచర్ చాలా ఎఫెక్టివ్ గా సండే స్కూల్ పాఠాలు చెప్తుంది. ఒకవేళ అతను తన పాఠం వినాలనుకుంటే రేపు మధ్యాహ్నం 4:30కు మీరందరూ సండే స్కూల్లో జాయిన్ అయితే ఆ సుష్మిత పాఠం వినొచ్చు. తను ఒక రకమైన క్యాన్సర్ లాంటి జబ్బుతో అనేక సంవత్సరాలతో బాధపడుతుంది. అంటే అది చని మరణానికి నడిపించే క్యాన్సర్ కాదు, కానీ దాదాపు క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంటే తను తీసుకుంటుంది, కీమోథెరపీ అన్ని తీసుకుంటుంది. విపరీతమైన పెయిన్స్ తో కంటిన్యూస్ గా ఉంటది. ఆ తన కళ్ళు ఎప్పుడు పెయిన్ ఉంటాయి, తన బాడీ అంతా పెయిన్ ఉంటది, ఫోన్ ఎక్కువసేపు పట్టుకోలేదు. ఆ మన ఝాన్సీ విషయం ఎలాగైతే మనం కంటిన్యూస్ ప్రేయర్ చేస్తామో ప్రియదర్శి కోసం సుష్మిత కోసం కూడా మేము అలా ప్రేయర్ చేస్తుంటాం అనమాట. కనుక తను వీలైతే తన సాక్షి కూడా షేర్ చేసుకుంటుంది, పాట పాడుతుంది, సాక్షి షేర్ చేసుకుంటుంది. ఓకేనమ్మా టు సుష్మిత. ప్రైజ్ లార్డ్ అండి, అందరికి వందనములు. థ్యాంక్ యూ. చిన్న సాంగ్, మా ప్రభువే నా శరణము ఆనామమే మధురము ఎంత ఎంత గణత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత గణత మహిమ అంతకంత ధన్యకరమ అణు అణువున ఆనందమే అణు అణువున ఆనందమే ప్రభువే నా శరణము ఆనామమే మధురము ప్రభువే నా శరణము ఆనామమే మధురము. థ్యాంక్ యూ అంకుల్. మరి ఒకసారి అందరికి వందనములండి. దేవుని నామముని బట్టి నేను మీ అందరితో ఇట్లా కలుసుకుంటాను నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సమ్హౌ వరల్డ్ ఈజ్ సో స్మాల్ అండ్ గాడ్ లీడ్స్ ఎవ్రీవన్ టు ద ప్లేస్ వేర్ హీ వాంట్స్ టు లీడ్ అస్ టు బి. అనేక సంవత్సరాల నుంచి నేను కొన్ని అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు దేవుడు నన్ను పాస్టర్ షాలేం గారి వారు కండక్ట్ చేస్తున్న టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ ద్వారా నన్ను వీరితో పరిచయం చేశారండి, మా పెద్దమ్మ గారు అయిన మెర్సీ రవీంద్ర గారి ద్వారా. అప్పటి నుంచి నేను టీచర్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ మార్గం అంతట్లో కూడా షాలేం అంకుల్ అండ్ ద టీమ్, నిర్మలక శ్యామలక అండ్ ద టీమ్ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ కాలం అంతట్లో దేవుడు నాకు ఒక ప్రార్థించే ఫ్యామిలీని నాకు దయచేశారు. అది నిజంగా నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. అనేకమైన అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ మై గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ అండ్ హీ లీడ్స్ మీ అండ్ హీ లవ్స్ మీ. అది ఎట్లా తెలుస్తుంది? అందరి ప్రార్థన ద్వారా నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వెన్ ఐఎమ్ లో అండ్ ఐఎమ్ డౌన్, పరిశుద్ధాత్మ దేవుడు షాలే అంకుల్ ద్వారా ఎవరొకరి ద్వారా హీ సేస్ టు దెమ్ అండ్ దే ప్రే ఫర్ మీ అండ్ సో ద చైన్ కంటిన్యూస్ ఆన్ అండ్ రియల్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ జాయినింగ్ విత్ యూ ఆల్ చర్చ్ మెంబర్స్ అండ్ యాజ్ మై డియర్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో Sunday school team, youth, and also I thank every one of them for praying for me. And I would also like to take part in this ministry if at all God permits. Thank you, uncle.
థాంక్ యూ ప్రైజ్ ద లార్డ్ రైట్ అమ్మా థాంక్ యూ సో మచ్ ఇప్పుడు వీరబాబు గారు సాక్ష్యం చెప్తారు అందరికి ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలండి మరి సంఘం అంతా అనేక దినాలుగా నా కోసం కుటుంబం కోసం ఇంతగానో ప్రార్థిస్తున్నారు మీరు అందరూ ప్రార్థించినట్లుగానే దేవుడు చక్కగా మమ్మల్ని ఆయన కృపలో భద్రపరుస్తూ ఉన్నాడు అయితే ఒక ప్రత్యేకమైన సాక్ష్యం చెప్పాలండి ఒక 15 రోజుల క్రితం నేను మా బాస్ కలిసి విజయవాడ వెళ్ళాం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరి రాత్రి 2 గంటలకు తిరిగి వచ్చాం ఆ రోజు మొదలుకొని కంటిన్యూ 4 రోజులు నేను ఆయనతోనే కలిసి వర్క్ చేశాను అయితే 4వ రోజు తర్వాత ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చింది ఏ రోజు అయితే సాయంత్రం రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజు మధ్యాహ్నం దాకా వరకు కూడా నేను ఆయనతో కలిసే ఉన్నాను కానీ దేవుడు తన రెక్కల చాటు నన్ను భద్రపరిచాడు ఎటువంటి కరోనా ఇబ్బంది కానీ ఎటువంటి సమస్య నాకు లేకుండా కాపాడాడు ఎందుకంటే ఇంట్లో ఒక్కడనే కాదు అందరం ఉంటాం కనుక నాకు ఒక్కడికి ఇబ్బంది అయితే కుటుంబం అంతా ఇబ్బంది పడే పరిస్థితి అటువంటి పరిస్థితిలో దేవుడు చక్కగా తన రెక్కల చాటును భద్రపరిచాడు అంతేకాకుండా ఆ తర్వాత అన్యాల పాప కూడా మాతో ఉండడం జరిగింది పాపకు కూడా కరెక్ట్గా 4 రోజుల తర్వాత ఫీవర్ వచ్చింది అదే రోజు ఉదయం నిద్రలేచే టైంకి నాకు కూడా విపరీతమైన ఫీవరు ఒళ్ళు నొప్పులు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను కరోనా ఏమైనా ఇబ్బందిగా ఉందేమో టెస్ట్ చేయించుకుందాం అని అనుకున్నాను ఇంట్లో బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అలవాటు ప్రకారం వాట్సాప్ ఓపెన్ చేస్తే ఆ రోజు ఉదయం 5 గంటలకి పాస్టర్ గారు ప్రేయర్ చేసి నా కోసం ప్రేయర్ చేసి ఆ ప్రేయర్ని ఆడియో నాకు వాట్సాప్లో పోస్ట్ చేశారు సో ఏదో మెసేజ్ పెట్టారు పాస్టర్ గారిని ఇమీడియట్గా చూడాలని చెప్పి చూస్తుండగా ఆయన నా కోసం ప్రేయర్ చేస్తుంటే ఏకీపించాను ఇలా ఏకీపించాను పాస్టర్ గారు సుమారు అది 3 నిమిషాలు ప్రేయర్ చేశారు ప్రేయర్ అయ్యే సమయానికి నా షర్ట్ వాటర్లో ముంచి తీస్తే ఎంత తడిసిపోద్దో అలా తడిచిపోయాను అదే సమయంలో కంప్లీట్గా ఏదైతే నేను తెల్లవారుజాము నుంచి ఇబ్బంది పడుతున్నానో ఆ ఇబ్బంది మొత్తం క్లియర్ అయిపోయింది సో దేవుడు తన దాసుల చేత నా కోసం ప్రార్థించి నాకు ఇచ్చిన స్వస్థతకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను సో అదే సమయంలో అన్యాల పాపకు మా ఇంట్లో ఉన్న పాప కూడా పాజిటివ్ వచ్చింది కానీ పాపకు వచ్చిన పాజిటివ్ మా ఎవరికి రాలేదు పాప కూడా ప్రస్తుతం దేవుడు స్వస్థపరిచాడు చాలా అద్భుతంగా కాపాడాడు సో కరోనా పాజిటివ్ పేషెంట్స్తో అంటే ఇద్దరితో తిరిగాను కంటిన్యూ ఇంకా అనేకమైన ప్లేసులకు వెళ్తున్నాను కానీ ఎటువంటి ఇబ్బంది ఇప్పటికి వచ్చి దేవుడు కలగకుండా రెక్కల చాటును భద్రపరిచాడు అలాగే అన్యాల పాపకు కూడా ఇప్పుడు చాలా బాగుంది కోలుకుంది సో మీ అందరి ప్రార్థనలు బట్టి వందనాలు దేవుడు చక్కగా ఇలా మమ్మల్ని కాపాడినందుకే దేవునికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక ఆమెన్ మరి దేవుని స్తోత్రం కలను కాక ఇప్పుడు కొన్ని ప్రార్థనలు కూడా చేయాలండి ఎవరెవరు చనిపోయారో సేవకులు కానీ మామూలు విశ్వాసులు కానీ మీకు జ్ఞాపకం వస్తే ఒక్కొక్కరు చిన్న చిన్న ప్రార్థన అంటే ఇప్పుడు కరోనా పాజిటివ్తో బాధపడుతున్న వారి కోసం మొత్తం 3 కేటగిరీస్ కోసం ప్రార్థన చేద్దాం చనిపోయిన వారు కుటుంబాల కోసం తర్వాత ప్రస్తుతం పాజిటివ్తో బాధపడుతున్న వారి కోసం తర్వాత పాజిటివ్ లేకపోయినా ఆ సింప్టమ్స్తో బాధపడుతూ ఇబ్బందులతో ఉంటూ భయపడితే ఉండే వారి కోసం కూడా ప్రేయర్ చేద్దాం మా తమ్ముడు నా ఆఖరి తమ్ముడు అంటే మేము 3 అందము 3 అక్షరులు అందులో లాస్ట్ వాడు మా తమ్ముడు వాడు తన భార్య వాళ్ళకి సేవకులే పాస్టర్ తను పాలకొండలో చర్చి పాస్టర్ తను వాళ్ళిద్దరికీ పాజిటివ్ వచ్చిందని ఇప్పుడే నా మెసేజ్ పెట్టాడు తన పేరు జష్రూన్ పాస్టర్ జష్రూన్ కాబట్టి వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేద్దాం అలాగే ప్రజల పెద్దమ్మ గారు శాంతి గారు తన కోసం కూడా తనకి కూడా పాజిటివ్ అని తెలిసింది చాలా బెంగపడిపోతున్నారు ఆవిడ ఆమె వదిన గారు ఈ మధ్యలోనే చనిపోయారంట ఆ బెంగ కూడా ఉంది కనుక ప్రజల తల్లి పెద్దమ్మ గారు శాంతి గారి కోసం ప్రార్థన చేద్దాం ఇంకెవరైనా ఇప్పుడు ప్రొఫెసర్ శ్యామ్ కుమార్ గారు చనిపోయారు వాళ్ళ సంఘం వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేయాలి పాస్టర్ రాజశేఖర్ గారు చనిపోయారు పాస్టర్ డి సమర్పణ రాజు గారు చనిపోయారు సైమన్ గారు మన బైబిల్ కాలేజ్ లెక్చరర్ గారు సైమన్ గారు చాలా మంచి యంగ్స్టర్ చాలా మంచి వ్యక్తి నిన్ననే హాస్పిటల్ జాయిన్ అని తెలిసింది ఈ రోజు చనిపోయినట్టు తెలిసింది చాలా షాకింగ్ వెరీ షాకింగ్ కాబట్టి అది మేము తట్టుకోలేని పరిస్థితి చాలా క్లోజ్ ఫ్యామిలీ మొన్ననే ఆయన బర్త్డే కోసం పాస్టర్ గారు విష్ చేస్తామని నా ఫోన్ అడిగారు వద్దు మెస్సీ ఈ టైంలో అందరిని పలకరించక
ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు మెర్సీ. ఓకే, బర్త్డేలు వెడ్డింగ్ యానివర్సరీస్ మంచిదే, కానీ ఇప్పుడు ఎవరింట్లో ఏ మరణాలు ఉంటాయో తెలియదు. ఇంకా నువ్వు ఈ కేవలం క్లోజ్ మనకి మన సంఘ చర్చ్ సభ్యులు అయితేనే పలకరించు, ఎందుకంటే మన బాధ్యత కాబట్టి, మన ఫ్యామిలీ మెంబర్స్ అంతే తప్ప అందరికీ ఇప్పుడు బర్త్డే విషయస్ అవి చెప్పే పని పెట్టుకోవద్దు అన్నాను. ఒకటి తను చేసిన ఆ రోజు ఆ ఫోన్ ఎత్తరు, ఎందుకంటే అప్పటికే ఆయన కోవిడ్ పాజిటివ్ ఉంది అనుకుంటున్నాను, మొన్ననే నిన్న కాక ముందే అనుకుంటున్నాను. కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అస్సలు ఏం పరిస్థితి బాగాలేవు. కనుక మనం ఒక్కొక్కరు చిన్న చిన్న ప్రార్థనలు చేద్దాం. నేను కొంతమందిని అడుగుతాను, పాషం గారు ప్రార్థన చేస్తారు. పాషం అమ్మ సాక్ష్యం చెప్తారా? అమ్మ మసి ఒకరు సాక్ష్యం చెప్తే ప్రేయర్ చేసిన తర్వాత చెప్పాలి. స్తోత్రం 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 పరిశుద్ధుల నీకు వందనాలు స్తుతులు. స్తోత్రం చెల్లించుకున్నంత నేనా నీ ప్రియమైన దాసుడు తల్లినైనా సైమన్ రావు గారిని తల్లినైనా ప్రభు సన్నిధికి తీసుకెళ్ళవుతానైనా విడబడిన కుటుంబం దీవించిన ఆదరణ దయచేతనినైనా మధుమతి గారికి సంపూర్ణమైన ఆదరణ దయచేతనినైనా తల్లినైనా చండి బిడ్డని తన తల్లి ఆదరించినట్లుగా నువ్వు ఆ బిడ్డని ఆదరిస్తావు నమ్మి నేను కృతజ్ఞతలు చెల్లించుకున్న తండ్రి లేని బిడ్డలు తనైనా నేనా నీకు వందనాలు చిట్టు బిడ్డలు తనైనా జర్మియాన్ని దీవించని ఆశ్రవదించని ఈ గడ్డ సమస్యలో తనైనా వారికి ఆదరణ దయచేయని తనైనా కృప చూపించాను తనైనా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరు వస్తే దీవించని ఆస్వాదించని కనిపించని కృప చూపించాను నాయనా నీకు వందనాలు తనైనా నువ్వే పరమ భర్తగా తనే పరమ తండ్రిగా బిడ్డలు ఉండవస్తుందా కోరుకుంటున్నాం తనైనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మళ్ళా మంచి వార్తలు మేము వినటానికి సహాయం నీ కృపను అనుగ్రహిస్తూ నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకొస్తున్నాను మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిల వినంతో ప్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలకు అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏప్రిల్ నెల అంతా కూడా మరి ఒక 15 రోజులు అనుకుంటాను నాకు ఫీవర్ బాగా ఒళ్ళు నొప్పులు జ్వరము బాగా వచ్చేసింది. ఎండలో మరి వాకింగ్ కానీ వెళ్ళిపోయేదాన్ని వల్లి గారి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అక్కడే నేను పడుకుంటున్నప్పుడు బాగా ఒళ్ళంతా వేడిగా వేడి అయిపోయింది. అంటే చలి జ్వరం వచ్చేస్తుంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది అనేసి మరి సాయంత్రంకి వచ్చాను. సాయంత్రం వచ్చిన తర్వాత అమ్మ నీకు ఒంట్లో బాగాలేదు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి మా మమ్మీ మా అన్నయ్య మా దర్శన్ బాబు అందరు చెప్పినప్పుడు నేను విన్నాను. వినడానికి దేవుడు ఒక కృపను అనుగ్రహించాడు. మరి ఆ సమయంలో మా అన్నయ్య నుంచి మా అన్నయ్య నాకు సహకారంగా ఉన్నాడు. మరి దర్శన్ బాబు మరి అందరూ కూడా సహకారంగా చేశారు నా కోసం, అందరూ ప్రార్థన చేశారు, అందరి బట్టి వందనాలు చెల్లించుకుని ఒక్కసారిగా నాకంతా శూన్యం అయిపోయినట్టుగా ఎవరు లేనట్టుగా అయిపోయి ఒక డిప్రెషన్ లో వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. అయినప్పుడు దాన్ని నిలదొక్కోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. మరి ఆ సమయంలో దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే నువ్వు ఈ సమయాన్ని నువ్వు సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్ జూమ్ మీటింగ్ లో నువ్వు జాయిన్ అవ్వు, ఇలాగ నువ్వు దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలని చెప్పినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని వినియోగించడానికి దేవుడు నా కృప అనిగించి నా గురించి అందరూ ప్రార్థన చేశారు. అందరి బట్టి వందనాలు చెల్లించుకుని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన ఆమేన్. అనార్ బాబు గారు ప్రార్థన చేస్తారు. అనార్ బాబు గారు ఎవరెవరు లేకపోతే మీరు కానీ రత్న కుమార్ గారు కానీ ఎవరెవరు చనిపోయారో ఆ కుటుంబాల ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం. ఏమండి మీకు తెలుసు ఎవరెవరు తెలుసారో వాళ్ళందరి కోసం. మమ్మల్ని మిక్కి ప్రేమించిన మా పేపర్లకు తండ్రిని బంగారు పాదాలకు వేలాది వందలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఏసయ్య నేను నా తండ్రి గొప్పవారం కాదు కానీ నా ప్రభా ఈ రోజు మొదలుకున్న ప్రభా నా తండ్రి ఏసయ్య ఎంతో దీవించి ఆస్వాదించా మా కుటుంబాలన్నింటినీ నా ప్రభా ఏసయ్య కళ్ళ ముందే నా ప్రభా ఏసయ్య ఎంత డబ్బు ఉన్నప్పటికీ నా ప్రభా నా తండ్రి ప్రాణాలు నిలబట్టలేదు నా తండ్రి ఏసయ్య నీ శక్తిని బలంతో నీ రక్తంతో మా ఇంటి కుంభాలన్నింటినీ నా ప్రభా దిద్దేవు నా ప్రభా ఏసయ్య నా తండ్రి ఏసయ్య ప్రకాశం ఉన్న వదిలిని ప్రభా దీవించి ఆస్వాదించారు ఎక్కడ నీళ్ళ కోపాలు తెలియజేస్తా వదిలిని లేపినందుకు నీకు స్థుతులు చెల్లించుకున్న ప్రభా. అలాగే నా తండ్రి ఏసయ్య నా తండ్రి సైమన్ అన్న జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఎంతో నా తండ్రి బైబిల్ ట్రైనింగ్ నా ప్రభా ఎంతో ఇదిగా ఇచ్చావు మా కుటుంబం
కుటుంబాలన్నిటికీ ఆదరణగా ఉండి ఉన్నా ప్రభా. అన్నన్ని సన్నిధానికి నిన్న రాత్రి సమయంలో తీసుకున్నాను ప్రభా, మేము ఎంతో ప్రార్థిస్తున్నాం నా తండ్రి, మోకరిల్లు భార్య భర్తలు ఇద్దరు నా ప్రభా, అన్ని కుటుంబాల గురించి నా ప్రభా గోజాడుతున్నాం నా తండ్రి, మేము ఏం చేయలేం కన్నా ప్రభా, ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి, సైని శక్తి బలబుని శక్తి మేఘాల కింద నా ప్రభా మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేస్తున్న తండ్రి, చనిపోయిన ప్రభా శామ్యూల్ పాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ఏసయ్య ఎంతో నా తండ్రి ఏసయ్య ఆదరణ గల కుటుంబాలు కన్నా ప్రభా ఉండేవారు నా తండ్రి, ఈ కుటుంబాలన్నింటినీ ప్రభా దుఃఖం మేము తీర్చలేం కన్నా ప్రభా, నువ్వే తల్లివై తండ్రివైన ప్రభా ఆదరణ దయచేయన తండ్రి, ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా మేము ఇలాగైనా నా ప్రభా అందరం కూడుకున్న ప్రభా ప్రార్థించడానికి మాకు సమయం ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లించిన ప్రభా, నిజమే తండ్రి నువ్వు వచ్చేటప్పుడు నా ప్రభా మేము ఆయుధపరుచుకున్న ప్రభా, ఏసయ్య నిధన్యులైన ప్రభా, మేమందరం నా ప్రభా ఏసయ్య నీ కోసం ఎదురు చూచే బిడ్డలక నా ప్రభా మమ్మల్ని తయారు చేసిన తండ్రి, ధైర్యాన్ని కలిగి చేసినందుకు స్థుతులు చెల్లించుకున్నాం ఏసయ్య, మమ్మల్ని అందరినీ నీ జ్ఞాపకం చేసుకున్న ప్రభా, మాకు ఇచ్చిన మరొక వాక్యాన్ని అయ్యగారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభు, నీ శక్తి బలము నా ప్రభా ఏసయ్య బిడ్డకు దయచే ఆయన చుట్టూ నీ రెక్కలు లేని కాబ్దాలు దయచే, నీ రకంతో నా ప్రభా మా కుటుంబాలన్నింటినీ లిఖితంగా ఉంచినావు రండి ఏసయ్య, తండ్రి చనిపోయిన కుటుంబాలన్నింటికి నా ప్రభా ఆదరణ దయచేసిన ప్రభా ఏసయ్య, ఇంకా మేము వింటూనే ఉన్నాం నా ప్రభా, ఇంకెంతో మంది నా ప్రభా స్టీల్ ప్లాంట్ లో ప్రభా అందరి కుటుంబాలకు నా ప్రభా పేరు చెప్పు నేను చెప్పలేను కన్నా తండ్రి, ఏసయ్య అందరినీ చూస్తూనే ఉన్నావు నా ప్రభా, ముఖ్యంగా మేము ఇద్దరం నా ప్రభా నా భర్త నేను ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి, ఏసయ్య నీ సంతానంలో నా ప్రభా కుటుంబానికి ఆదరణ తెచ్చే ఆదరణ తెచ్చే, అందుకన్నా మేము చేయలేము నా ప్రభా, ఏసయ్య నీ శక్తి బలము నీ శక్తి మేల కింద మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉంచుతాను, మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ దయగల హస్తాలకి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్ ఆమేన్. మరి ప్రిస్కిల గారు ప్రార్థన చేస్తారు. ప్రిస్కిల అందరికి ప్రైజ్ లార్డ్. చిన్న సాక్ష్యం చెప్తాను, మా అక్క వాళ్ళు మర్తి గారు నిన్న కరోనాతో చనిపోయారు, చిట్టిబాబు ఆయన పేరు. ఆ కుటుంబ ఆదరణ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన గతించిన పరిశుద్ధి నుండి దిన వరకు కూడా ఆయన మమ్మల్ని అందరినీ సజీవులకులో ఆరోగ్యవంతులుగా ఉంచారు. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ లోకంలో నాయన దేవా భయంకరమైన వైరస్ తో తండ్రి అన్నో కుటుంబాలు ప్రభాతలో కుతమైపోతున్నాయి ప్రభా. నాయన మీకు వందనాలు, మీ సందులు మేము ప్రార్థిస్తున్నామయ్యా, మీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవా ప్రతి ఒక్క నాయన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీకు వందనాలు. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రభా నాయన మీకు వందనాలు స్తోత్రాలు. మా గ్రామాన్ని మా వీధిని మా సంఘాన్ని ప్రభా మీకు వందన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఈ సమయంలో ప్రభా తండ్రి చిట్టిబాబు కుటుంబం కొరకు మీ సందులో ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన. అయ్యా విన్నాడు నా తండ్రి తన భార్య బిడ్డని జ్ఞాపకం చేసుకోయా, మీకు వందన వరకు ధైర్యం ఇవ్వండి ప్రభా, మీకు వందనాలు. వారిని కూడా ఆరోగ్యవంతులుగా ఉంచండి అయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. కుటుంబ సభ్యులందరికీ ధైర్యం ఇవ్వండి ప్రభా అయ్యా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. గతించిన దినాల్లో ప్రభా ఎంతో బలహీనలైనప్పుడు ప్రభా నేను భయపడినప్పుడు ప్రభా మీరు ధైర్యం ఇచ్చి తండ్రి నైనా మీ పరిశుద్ధాత్మతో నన్ను ముట్టి స్వస్థపరిచి ప్రభా ఆరోగ్యవంతాలుగా ఉంచిన అయినా ఇదిగో తండ్రి జూమ్ యాప్లో మీ బిడ్డలందరితో కలిసి ఇలా ప్రార్థించుకునే కృప ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో సుధాకర్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఆ బిడ్డ కూడా ఎంతో జ్వరంతోనూ బలహీనతో ఉన్నాడు ప్రభా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డను కూడా మీరు ముట్టండి స్వస్థపరిచిండు ప్రభా. తన భార్య బిడ్డని జ్ఞాపకం చేసుకయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. చిన్న వైరస్ నుంచి వాళ్ళు విడిపించి ప్రభా మీకు వందనాలు. గృహం చుట్టూ కంచివేయండి, గృహంలో మీరు ఉండండి, సహాయం చేయండి ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేక మంది కొరకు ప్రార్థన చేశాం ప్రభా, ప్రార్థనలన్నీ మీ పాదాల దగ్గర చేర్చుకుని ప్రతిఫలం దయచేసి అందరిని ఆరోగ్యవంతులుగా ఉంచండి ప్రభా. ఏ వైరస్ ఎవరిని తాకుండా మీ కాపుదల్లో భద్రపరిచి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటారని సమస్తలో తోడుగా నడిపిస్తారని నజరేయుని యేసుక్రీస్తు నామములో బతిమాలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. శాంతి కోసం అలా జశ్వను తన భార్య వాళ్ళిద్దరి కోసం కూడా ప్రార్థన చేయాలి. దర్శన్ బాబు శాంతి కోసం స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తన గొప్ప దేవుడ మంచి దేవుడ సర్వోన్నతమైన దేవుడ మీకు వేలాది స్తుతి చెల్లించుకుంటున్నాయన. ఎక్కడైతే మీరు కూడా మధ్యలో ఉంటామని సెలవు చెంది కూడా మీకు ఉన్నాయి నాయన.
నేను మరి ముఖ్యంగా నాయన మరి ప్రజల వాళ్ళ మా పెద్దమ్మ గారు మరి సహోదరి మరి శాంతి గారు చనిపోయిన ఆయన మరి ఆ యొక్క కుటుంబాన్ని మీరే ఆదరించిన ఆయన మీరే చెందించిన ఆయన మీరే వాళ్ళకి ఒక ఆదరణకర్తగా నిలబడిన ఆయన నా కుటుంబానికి నాయన నేను పరిపాలన పోషించడం ఆయన ఆయన మరి రాబోయే రోజులు కూడా మీరు పోషిస్తారని నమ్ముచున్నాను ఆయన నాయన 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 మా కుటుంబంలో ఎవరికి పోస్టర్తో బాధపడుతున్న వాళ్ళందరినీ దీవించండి ఆయన వాళ్ళు వాళ్ళని స్వస్థపరచండి ఆయన ఎక్కువ వరకు స్వస్థపరచబడన్న అన్న మాటకి ఆయన మరి వాళ్ళందరూ స్వస్థపరచండి ఆయన ఆయన ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ శక్తి పరిశుద్ధ నామములను వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఇంకెవరైనా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటే చెప్పండి. చేయండి సార్ ప్లీజ్ అండి చేయండి సార్. ప్రార్థన చేసేటప్పుడు చిన్న విషయం చెప్పండి సార్ చెప్పండి. నేను 87 లో ఐటీఐ అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ కేసీపీ అనే షుగర్ ఫ్యాక్టరీ ఉందయ్యా మా దగ్గర, అందులో డైలీ లేబర్గా వెళ్ళాను. నా పైన మా ఊరతనే ఒక మేస్త్రి ఉండేవాడు, మేమందరం కలిసి ఆ కేసీపీలో రోటరీ తరఫున రోడ్లు అమ్మంటే చెట్లు నాటడం అనే ఒక ప్రోగ్రాం ఉంటే దాంట్లో పనిచేసాం. అతను నాకు మేస్త్రి, చాలా నాకంటే ఒక 10 ఇయర్స్ పెద్దోడు, కానీ ఒకే ఊరు అవడం వల్ల కాస్త క్లోజ్గా అయ్యాం. ఆ రోజు అతను దేవుడు తెలియదు మేము క్రిస్టియన్స్ అని, వాళ్ళు అప్పట్లో ఇప్పుడు కూడా వాళ్ళు అన్యులు, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అప్పట్లో పాత సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళం మేమిద్దరం కలిసి. తన భార్య చాలా పొట్టిగాను సన్నగా చాలా బాగుండేది, ఇతను మంచి బలంగా ఎత్తుగా ఉండేవాడు. వాళ్ళు ఇద్దరు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు అంటే చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. నేను మా ఇంట్లో ఆ చుట్టుపక్కల వాతావరణం ఆ పరిస్థితులు చూస్తే ఏదో ఒకరోజు ఎవరో ఒకరు తన భార్యను కొట్టడం అనేది నేను చూశాను. నాకు అప్పట్లో చాలా చిన్న వయసు, జీవితంలో పెళ్లి చేసుకోకూడదు, ఎందుకంటే భార్య అని కొట్టాల్సి వస్తుంది. ఎవరిదో ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చి మన కోసం తన సర్వస్వం త్యాగం చేసి మన ఇంట్లో ఉంటుంది, తనను కొట్టడం ఏంటి అనే ఒక రాడికల్ థింకింగ్లో ఉన్నవాడు. మా ఇంట్లో మన్నయ్య కొడు మా వదిలిని వాళ్ళని కొడుతుంటే నాకు చాలా బాధ వేసేది. ఒకసారి ఎదురు తిరిగేవాడిని, నా కళ్ళ ముందు ఎవరినన్నా భార్య అని కొడుతుంటే నాకు అసలు పట్టుకోలేనంత కోపం వచ్చేసి వెళ్ళి కొడేద్దాం అని అనిపించేది. కానీ అతనితో స్నేహం చేసిన తర్వాత అతను ఒక రోజు అన్నాడు, భార్య అంటే తల్లి లాంటిది, తల్లి తర్వాత స్థానం భార్యకు ఇవ్వాలి, భార్య అని కొట్టేవాడు పశువు కంటే అజ్ఞాని అని చెప్పాడు. ఆ ఏజ్లో నాకు ఎందుకనో అది చాలా నాటుకుపోయింది. నాకు ఒక గురువుగా నేను చాలా కాలం అతను నేను భావించాను. మొన్న 4 రోజుల క్రితం కరోనాతో చచ్చిపోయాడు. పరిస్థితులు బాగుంటే నేను కంపల్సరిగా వెళ్ళేవాడిని, మనకి జస్ట్ ఫ్రెండ్ అంతే, ఒక చోట కలిసేసాం, కలిసి పనిచేసాం. ఇంతకుముందు మరి మనం బంధువులు కానీ ఎవరైనా సరిపోతే నేను వస్తున్నానంటే ఎంత దూరం అయినా ఆపగలిగి ఆ బాడీ నుంచేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేదు. ఇక నేను అందు వెళ్ళలేకపోయాను, అది చాలా బాధగా ఉంది. మరి అతనికి ఒక భార్య, ఒక బాబు, ఒక పాప ఉన్నారు, వాళ్ళకి పెళ్లి లేకపోయింది, వాళ్ళందరూ పెద్దోళ్ళు. అయినా సరే అతను మరణాన్ని బట్టి గత వారం రోజులుగా నేను చాలా వేదనగా ఉన్నాను. ఇనేహా మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయలేని పరిస్థితులు, వాళ్ళు దేవుని తెలియని ప్రజలు, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. తర్వాత మాకు మన జీవజలాల్లో జస్ట్ మనం ప్రేయర్ చేసి ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడే మన పాస్టర్ గారు చెప్పారు, అయ్యా సాడ్ విషయాలతో ఎలా స్టార్ట్ చేయడం అంటే అని సైమన్ గారు చనిపోయారు. సైమన్ గారు కూడా మాకు మా ప్రాంతం మనిషి. తర్వాత నాకు మన జీవజలాల బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలు నాకు బోధించిన వ్యక్తి, నా తర్వాత కొన్ని బ్యాచ్లకు
ఆయన బోధించారు. చాలా మంచి వ్యక్తి, హెచ్పిసిఎల్ లో పనిచేసేవాళ్ళు. అంతకు ముందు ఆయన సబ్ ఇన్స్పెక్టర్ గా పోలీసు శాఖలో పనిచేశారు. తర్వాత వచ్చేసి హెచ్పిసిఎల్ లో జాయిన్ అయ్యారు. ఎనీహావ్ మరి ఆయన దేవుని దగ్గర ఉన్నారు. వీళ్ళందరి కోసం ప్రార్థిద్దాం. అందరం కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగరుడ, మహామహిమ కలిగిన మా దేవ, ప్రభా, ఏమాత్రం అర్హత లేని వారు నాయన, నీ దృష్టిలో చూసుకుంటే చిన్న శ్వాస కూడా పనికిరాని ఓ పురుగు లాంటి వారం ప్రభు అయినను తండ్రి నాయన, ప్రపంచం మొత్తం కూడా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే మమ్మల్ని మాత్రం మీరు సజీవులుగా ఉంచారు. ఇది నాయన, ఇది మా బలం కాదు, మా శక్తి కాదు, మా భక్తి కాదు, కేవలం నీ కృప నాయన. మరి మా దగ్గర నుంచి నీ సన్నిధికి వచ్చిన ఆ సైమన్ గారిని, ఇమానుయల్ మ్యాథ్యూస్ గారిని, అలాగే శామ్యుయల్ గారిని, మా ఫ్రెండ్ ప్రతాప్ని, మరి మరి అతను ఆయన నీ సన్ని నీ బిడ్డ రక్షణ పొందలేదు, మరి నీ చిత్తం ఎలా ఉందో మాకైతే తెలియదు. వీరిని బట్టి ప్రార్థిస్తున్నాం, నీ కృప నీ కాపుదల మాకు దయచేయండి. ఆ కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభా. ఒక సంస్కారాన్ని ఒకరి దగ్గర నుంచి నేను అడాప్ట్ చేసుకున్నాను, దాన్ని నా జీవితంలో నా పరిస్థితుల్లో నేను అలవాటు చేసుకుని నా భార్యని ఎలా ప్రేమించాలి, ఎలాంటి పరిస్థితుల్లో తనని సంరక్షించాలి అనే విషయం అతని దగ్గర నేర్చుకున్నాను తండ్రి. ఈ సంస్కారాన్ని నాయన ప్రతాప్ నాకు ఇచ్చాడు, అతను లేరు ప్రభా. అయినను నాయన నీ కృపలో మమ్మల్ని దాస్తున్నావు. ఆ కుటుంబాలను ఎవరైతే నాయన నీ సన్నిధికి వచ్చారో ఆ కుటుంబాలను బట్టి వాళ్ళని ఆదరించమని వేడుకుంటున్నాం ప్రభు. నీ కృప నీ కాపుదల నీ సన్నిధి నాయన ఆ కుటుంబాలందరికీ ఆదరణ కలిగి చేసి నీ శాంతి నీ సమాధానం ఉంచి ఆదరణ దయచేయమని మా రక్షకుడు విమోచకుడు అని యేసు క్రీస్తు నామములో అతి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 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 థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఇంకెవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ కోసం ఇక్కడ ప్రార్థన చేయొచ్చు, వాళ్ళ కుటుంబాల ఆదరణ కోసం. ఇంకెవరైనా సరే మీతో పాటు మేము ఏకీపిస్తాం, తద్వారా ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తాడు. ఓకే, అయితే మనం మెసేజ్కి వెళ్ళిపోదాం. ఇంకెవరు లేనట్టున్నారు. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు పెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు పెండుగా జరగాలి, నేను నీ రూపులో నీకు మారిపోవాలి, నేను నీ రూపులో నీకు మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, అత్తని స్వరమును వినే బాగుపడతాను, ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, అత్తని స్వరమును వినే బాగుపడతాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను, అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు పెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు పెండుగా జరగాలి, నేను నీ రూపులో నీకు మారిపోవాలి, నేను నీ రూపులో నీకు మారిపోవాలి,
నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తారు, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తారు, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు ఎండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు ఎండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. పరిశుద్ధానికి వందనాలు. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మకార్యమాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఓకే రామకృష్ణ ఏమైనా చెప్తారా, మాట్లాడతారా, సాక్షి చెప్తారా? పర్లేదు, టైం ఉంది మనకి. ప్రేయర్ సార్, అంటే ఒక ప్రేయర్ రిక్వెస్ట్ సార్. అంటే ఇప్పుడు మా పైన ఉన్నారు ఒకరు, మన చర్చిలో ఇదివరకు శాంతి రాజు అని చెప్పి ఉండేవారు అండి. ఓకే, వాళ్ళ బ్రదర్ వాళ్ళు మా పైన ఉంటారండి. వాళ్ళు అతనికి పాజిటివ్ వచ్చింది. యాక్చువల్గా వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కానీ ఎప్పుడు ఏ చర్చికి వెళ్ళరు. చాలాసార్లు గ్రేష్మ కూడా వాళ్ళని సండే స్కూల్కి రమ్మని చెప్పి వాళ్ళ పిల్లల్ని పిలిచినా ఎప్పుడు ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకునేవాళ్ళు, కానీ వచ్చేవాళ్ళు కాదు. రీసెంట్గా వాళ్ళ పెద్ద అమ్మాయికి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, ఏదో చిన్న ప్రాబ్లం ఉండి, దానివల్ల హాస్పిటల్లో తిరిగారు ఒక 1 వీక్ బ్యాక్. తద్వారా మీరు అలా తిరగడం ద్వారానేమో మరి ఆయనకి కూడా కరోనా పాజిటివ్గా వచ్చింది అని అది వాలంటీర్ ఫోన్ చేసి చెప్పారు. మీ పైన ఉన్న వాళ్ళకి పాజిటివ్ ఉందని మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి. నెక్స్ట్ మా కొలీగ్ ఒక అతను కొరంపల్లిలో ఉంటారు, ఆయన పేరు రాజారత్నం, ఆయన కూడా పాజిటివ్ అని చెప్పి తెలిసింది. వాళ్ళ కోసం ప్రార్థన రిక్వెస్ట్ ఉంది అంతే. ఇంకా వాళ్ళ పేరు ఏంటి రామకృష్ణ? భూషణం కాదు సార్. భూషణం కదా, ఓకే. ఇంకా ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకా అంటే మా కొలీగ్ అతను ఇంట్లో వాళ్ళతో పాటు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు ఉంటారు సార్. మీ కొలీగ్ ఎవరు? కురంపాలెంలో ఇంకా మా కొలీగ్ ఒక అతను, ఆయన రాజారత్నం సార్. ఆయన కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ మిస్సెస్ కూడా బాగాలేదు, అతనికి పాజిటివ్. రాజా రాజారత్నం సార్. ఓకే, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధానికి వందనాలు. మ్యూట్ చేసుకున్నారు, పరిశుద్ధానికి వందనాలు తండ్రి. మరి భూషణ్ గారి కుటుంబం కోసం, రాజరత్నం గారి కుటుంబం కోసం ప్రార్థిస్తాను నాయన. నాయన వారి పాపములు, పొరపాట్లు, దోషములు, తప్పులు, అపరాధం, అతిక్రమం క్షమించు నాయన. వారిని నీ కృప, ప్రేమ, జాలి, దయా, కరుణ, కటాక్షం, వాత్సల్యం, కనికరం, మంచితనంతో విడిపించదండి. నీ రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే రైట్. మరి కొద్దిసేపు మనం చెప్పండి, మాట్లాడతారు ఎవరన్నా? చెప్పండి సార్. పరమయ్య గారి పెద్దలుడు చనిపోయారండి కరోనా. తెనాల్లో చనిపోయాడు, నస్రాపేటలో బరీ. అయ్యో, బాబు ఒక బాబు. అయ్యో, పరమయ్య గారు ఇక్కడే, మన ఇక్కడే ఉంటారు కదా?
లేదు అన్న, తెనాల్లో ఉంటున్నారు, అక్కడ జాబ్ వచ్చి అక్కడ తెలిపోయారు. పరమయ్య గారు అంటే దైవ సేవకులు ఆయన. సరే ప్రేయర్ చేద్దాం. ప్రభు పరమ గారు ఈ పెద్దలు గారి కుటుంబం కోసం ప్రార్థిస్తాం. ఆదరణ ఓదార్పు దయచే. మరి విడవబడిన కుటుంబాన్ని నీవే ధైర్యపరిచి బలపరిచి నడిపించు. మరి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే అండి, రైట్ అండి. మరి ఈరోజు లాస్ట్ ఇయర్ మరి ఏ వర్తమానాలు మనం మాట్లాడుకున్నావో అవే వర్తమానాలు మళ్ళీ తిరిగి నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే సిచ్యుయేషన్ కోసం వాటిని నేను తయారు చేశాను. అది మనలో కొంతమంది ఒకసారి విన్నాం, మరికొంత ఇప్పుడు సుష్మిత మనకు తను వినలేదు, అలాగే కొంతమంది కొత్త అది వినకపోవచ్చు. విన్నా సరే అవి మరోసారి రిపీట్ చేసుకోవడం మంచిది మనకి. ఒక నిమిషం. ఆదరణనిచ్చే దేవుని ప్రశ్నలు, ఇది మన మీ జ్ఞాపకం ఉందో లేదు, మరి ఆదరణ కలిగించే దేవుని ప్రశ్నలు అదేంటి? ప్రశ్నిస్తే కొంచెం కొన్నిసార్లు భయం వేస్తుంది కదా, అది కూడా దేవుడు ప్రశ్నిస్తే. దేవుడు ప్రశ్నిస్తే చాలా భయం వేస్తుంది కదా, అది మరి ఆదరణ ఎలా? ఎందుకంటే అసలు ప్రశ్న అంటేనే భయం మనకి. ప్రశ్న అంటే అమ్మ జవాబు చెప్పుకోవాలేమో అనే భయం, కరెక్ట్గా జవాబు చెప్పలేనేమో అనే భయం, అందరికంటే బాగా చెప్పలేనేమో అని కొంతమందికి భయం. అంటే చెప్పగలరు కానీ నేను టాప్గా ఉండాలనుకుంటారు, కానీ అదో భయం, అందరికంటే బాగా చెప్పలేనేమో అనే భయం. కానీ ఈరోజు కొన్ని ప్రశ్నలు దేవుడు అడుగుతున్నాడు, అవి నిజంగా ఆదరణ కలిగించే ప్రశ్నలు, నిజంగా మనల్ని ధైర్యపరిచే ప్రశ్నలు, నిజంగా మనల్ని ఓదార్చే ప్రశ్నలు. ఆ ప్రశ్నకు మనం చెప్పే జవాబే మనకు ఆదరణ, ఓదార్పు, ధైర్యం. మనం దేవుని ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే దేవుని మనస్సును అర్థం చేసుకోవాలి, అంతే కదండి. దేవుని ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే దేవుని మనసు అర్థం చేసుకోవాలి. దేవుని మనసు మనకు ఎక్కడ దొరుకుతుంది? ఆయన వాక్యంలో, బైబిల్లో, భక్తుల అనుభవాల్లో, ప్రకృతిలో ఆయన మనసు కనిపిస్తారు. ఆయన లక్షణాలు, ఆయన గుణ లక్షణాలు వ్యక్తం అవుతుంటాయి. కనుక దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఏ అవకాశం దొరికినా విడిచిపెట్టకూడదు, అది చాలా ఉపయోగం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న మనుషులు మనం అర్థం చేసుకోగలిగితే మనం చాలా హ్యాపీగా బతుకుతాం. మన చుట్టూ ఉన్న మనుషులు మనం అర్థం చేసుకోలేకపోతే మనంత దుఃఖంతో ఇంకెవరు ఉండరు, అంత దుఃఖమే. ఎందుకంటే అర్థం చేసుకుంటుంది వరకు మనుషుల్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోలేకపోవడమే మన దుఃఖానికి సంతోషానికి కారణమైతే అసలు మన సృష్టికర్తను మనం అర్థం చేసుకోగలిగితే అది ఎంత అద్భుతం. అసలు ఆయనతో కనెక్ట్ అవ్వగలిగితే ఎంత అద్భుతం. ఆయన అర్థం చేసుకోవాలంటే ఆయన కనెక్ట్ అవ్వాలి. నేను చెప్తాను, పరిశుద్ధంగా ఉంటేనే కనెక్ట్ అవ్వడం కాదు, సుంకరి కనెక్ట్ అవ్వగలిగాడా లేదా? పాపినైన నన్ను కరుణించు. కనెక్ట్ అయిన తర్వాత ఆ ప్రార్థన చేశాడా? ప్రార్థన చేసిన తర్వాత కనెక్ట్ అయ్యాడా? ఆలోచించు, కనెక్ట్ అవ్వకుండా అసలు ప్రార్థన ఎలా చేస్తాడు? దేవునితో కనెక్ట్ అవ్వకుండా అసలు దేవుని సన్నిధికి ఎలా వస్తాడు? గమనించారా, అతడు నీతిమంతునిగా తీర్చబడతాడో లేదో అతనికి తెలియదు, అసలు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలియదు. అందుకనే కదా ఆకాశము తట్టు కన్నులు ఎత్తుటికైనా ధైర్యము చాలక గుండె కొట్టుకుంటూ ఏడుస్తూ దాన్ని కనెక్ట్ అయ్యాడు. దేవా అన్నాడు. మనం కూడా అలా కనెక్ట్ అవ్వాలి. దయచేసి మీరెవ్వరు కూడా దేవుని నుండి కొంచెం కూడా దూరం జరగకండి. ఓకే, మీలో బలహీనతలు ఉన్నప్పటికీ, మీలో ఆ స్టాండర్డ్స్ లేనప్పటికీ, మీరు మీ మనసు మీ మీద దోషారోపణ చేస్తున్నప్పటికీ, మీరు అపరాధ భావంతో కుమిలిపోతున్నప్పటికీ, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఆయన పాదాలు విడిచిపెట్టకండి. ఎందుకంటే ఒకరోజు ఆయన మనల్ని తనలా మార్చబోతున్నాడు, మన బలహీనతలు అన్నిటి నుంచి బయట లాగుతాడు. ఒక్కొక్కరికి ఒకటి ఉంటుందండి, అన్నిటి నుంచి లాగేస్తాడు. ఒక విషయం ఏంటంటే పరిశుద్ధంగా ఉండడం చాలా ఈజీ, పాపం చేయడం చాలా కష్టం. అదేంటి పాస్టర్ గారు రివర్స్లో చెప్తున్నారు? నవనవనో, ఆయన మనల్ని తన స్వరూపంలో తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు. అది మన ఒరిజినల్
డిజైన్ ఆ ఒరిజినల్ డిజైన్ లో ఉండడం ఈజీ కదండి. ఆ ఒరిజినల్ డిజైన్ దూరంగా జరగడం చాలా కష్టం. పాపం చేసేటప్పుడు మన మనసు ఒప్పుకోదు, మనస్సాక్షి ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు, సంఘం ఒప్పుకోదు, వాక్యం అసలే ఒప్పుకోదు, పరిశుద్ధాత్మ ఇంకా ఒప్పుకోడు. అప్పుడు ఎంతమంది ఒప్పుకోకుండా ఉండేటప్పుడు ఎలా చేస్తాం మనం? అది కష్టంగా కాదు, మనకి చేస్తాం, తప్పు చేస్తుంటాం, దాన్ని కష్టంగా చేస్తాం, బాధగా చేస్తాం, ఇబ్బందిగా చేస్తుంటాం. ఆ ఇబ్బంది, కష్టం, బాధ, అపరాధ భావన అనేవి మళ్ళీ దేవుని డిజైన్లోకి లాగుతుంటాయి మనల్ని, పరిశుద్ధాత్ముడు వెనక్కి లాగుతుంటాడు. కాబట్టి ఏదో ఒక రోజు మళ్ళీ మనం ఒరిజినల్ డిజైన్లోకి వస్తాము. అది ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు నిన్ను ఆదరించాలని, ఓదార్చాలని, ధైర్యపరచాలని, ఊరుకోబెట్టాలని, నిన్ను ప్రోత్సహించాలని ఆయన ఈ ప్రశ్నలు వేస్తున్నాడు. ఓకే, టెక్స్ట్లోకి వెళ్తాను. ముందుగా యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం, ఇది లాస్ట్ ఇయర్ మార్చి 28వ తారీఖున మనం మాట్లాడుకున్నాం. ఆ వీడియో కూడా ఉంటుంది, మీకు అవకాశం ఉంటే అందులో వేరే విషయాలు దేవుడు మాట్లాడితే చూడండి. ఓకే, యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతను. యిర్మీయా చిత్తం ప్రభువా లేచాడు. నేను నీతో మాట్లాడాలయ్యా. ఎస్ లార్డ్, మాట్లాడు, వింటాం, నీ దాసుడు చిత్తగించుము, నీ దాసు ఆలకించున్నాడు. ఓకే, ఇక్కడ కాదు, కుమ్మరి ఇంటికి వెళ్ళిపో. కుమ్మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను నీతో మాట్లాడతాను. ఓ ఎస్, అలాగే ప్రభు అంటూ యిర్మీయా ఏం చేశారంటే తిన్నగా కుమ్మరి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరుగుతుంది, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించుండేను. ఓకే, యిర్మీయా గారు కుమ్మరి ఇంటికి దగ్గర వెళ్ళారు. కుమ్మరి ఏం చేస్తున్నాడు, అమ్మో యిర్మీయా గారు వచ్చారని పని మానుకొని కూర్చున్నాడా, వస్తేరా నువ్వు, ఏమో కొండలు కొనుక్కోడానికి వచ్చాడేమో చూసుకొని. తను మాత్రం ఏం చేస్తున్నాడంటే చక్కగా తన సారె మీద పనిచే, సారె అంటే బండి చక్రం అండి, ఎడ్లు బండి చక్రం లాడదు, అది చిన్నది. ఆ చక్రం కింద పెట్టే ఒక చిన్న దిమ్మ ఉంటుందండి, ఇలా ఉంటుంది దిమ్మ, ఆ దిమ్మ మీద ఆ చక్రం పెడతారు. ఆ చక్రం స్పీడ్ ఒక కలతో తిప్పుతారు అనమాట. ఇప్పుడైతే మోటార్ వచ్చాయి, పూర్వం మోటార్స్ లేవు కాబట్టి స్పీడ్ తిప్పి అదే ఆ సారి మీద మట్టి ముద్ద పెడతారు. ముందు ఆ మట్టి ముద్ద పెట్టడానికి ముందు ఆ మట్టి ముద్దని చాలా క్లీన్ చేయాలి, అందులో రాళ్ళు రప్పులు గడ్డి గాదర ఉంటుంది కదా, అదంతా తీసే నీళ్ళు, అసలు మట్టి పెళ్ళలు తెస్తారు కదా, మట్టి జిగట మట్టి పెళ్ళలు తెస్తారు, ఆ గుండ చేస్తారు, నీళ్లు పోస్తారు, పిసుకుతారు. పిసికినప్పుడు ఆ చేతికి రాళ్ళు రప్పులు గడ్డి గాదర పుల్లలు అన్ని తగులుతుంటాయి కదా, అవన్నీ తీసి పడేస్తుంటారు. అంత పడి బాగా మెత్తగా తయారవుతుంటారు, అందులో ఏ చిన్న చిన్న గడ్డి పోసు కూడా ఉండదు అంట. ఆ మెత్తగా తయారైన మట్టి ముద్దని సారి మీద పెడతారు, సారి మీద పెట్టి ఆ కర్రతో దాన్ని అలా తిప్పుతారు అనమాట. ఆ చక్రం స్పీడ్ తిప్పిన తర్వాత ఆ కర్ర పక్కన పడేసి దాన్ని అలా ఆ షేప్ చేస్తుంటాడు అంట. ఆ పని మన కుమ్మరి చేస్తుంటే మన యిర్మీయా గారు చూస్తున్నారు అనమాట. అయితే ఏమైంది చూడండి, కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించను, కుమ్మరి జిగట మట్టితో చేయించిన కుండ వాని చేతిలో విడిపోగా. ఏమైందండి, కుమ్మరి తయారు చేస్తున్నాడు, అది వాడి చేతిలో విడిపోయిందట. అంటే ఎలాగా, తయారు చేశాడు, దాన్ని తీసుకొని పక్కన పెట్టారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, చిన్న ఒక దారం లాంటి దానితో కట్ చేస్తారు, అది తిరుగుతూనే ఉంటుంది, దాన్ని కట్ చేస్తారు అనమాట. కట్ చేసేసి దాన్ని అలా చేతితో పట్టుకొని ఒక పక్కకు తీసేస్తారు, ఎండబెట్టాలండి, ఎండబెట్టిన తర్వాత కాల్చాలి కూడా. ఆ పక్కకు తీసుకెళ్తూ ఉంటేగా కుమ్మరి చేతిలో ఆ కుండ విడిపోయింది. విడిపోతే ఏముంది, కింద పడిపోతుంది, పడిపోతే ఏముంది, చెడిపోతుంది. అంటే కింద ఆల్రెడీ తీసి పారేసిన గడ్డి గాదర రాళ్ళు అప్పుడు ఉన్నాయి కదండి, దాని మీద పడిపోయింది, చెడిపోతుంది. విడిపోయాను, పడిపోయాను, చెడిపోయాను కదా. ఇప్పుడు చూడండి, కుమ్మరి జిగట మట్టితో చేస్తున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను, ఏ జిగటమన్ను, విడిపోయి పడిపోయి చెడిపోయిన ఆ జిగటమన్ను మరలా తీసుకుని, అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్
సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఎన్ని ఛాన్సులు ఆయన ఇస్తుంటాడు మనకి. మరలా మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. దట్స్ ద బ్యూటీ ఆఫ్ గాస్పల్. సువార్త తాలూకా అందం ఏంటంటే దేవుని ప్రేమ, దేవుడిచ్చే ఛాన్స్. ఇర్మియ కళ్ళతో ఇదంతా చూస్తున్నాడు, తన కళ్ళతో చూస్తున్నాడు. కుమ్మరి చేతిలో కుండు విడిపోవడం, పడిపోవడం, చెడిపోవడం, ఆ చెడిపోయిన దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ నీళ్లు పోసి ఆ గ్రాళ్ళు రప్పలు అంటుకుని క్లీన్ చేసి మళ్ళీ మెత్తగా చేయడం, మళ్ళీ సారి మీద పెట్టడం, మళ్ళీ ఆ చక్రం తిప్పడం, తిప్పి మళ్ళీ తన చేతులు పెట్టి చక్కగా తనకు యుక్తమైనట్టుగా తనకు ఇష్టమైనట్టుగా మరి ఒక పాత్రగా చేశాడు. హల్లెలూయా. మన దేవుడు కూడా మన విషయంలో చేస్తాడు. అయితే చూడండి, యిర్మీయా ఇదంతా చూస్తున్నాడని చూసినప్పుడు దేవుడు ఇప్పుడు తన ప్రశ్న వేస్తున్నాడు. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వాళ్ళరా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? అది ఆయన ప్రశ్న. ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వాళ్ళారా మీరు నా చేతిలో ఉన్నారు. అది జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉండేటప్పుడు ఆ కుమ్మరికి ఎంత స్వేచ్ఛ ఉంటుందో బాగు చేయడానికి, పాడు చేయడానికి కూడా ఉంది స్వేచ్ఛ. కానీ ఆ కుమ్మరి పాడు చేసేవాడు కాదు, నశించిన దాన్ని వెతకి రక్షించే బాగు చేసేవాడు. కనుక విడిపోయి పడిపోయి చెడిపోయిన ఆ మంటిని మరలా తీసుకొని మరలా బాగు చేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు కదా. ఎంత దేవుడు చూడండి, ఎంత అద్భుతమైన దేవుడు. ఆయన ఎలా అడుగుతున్నాడు, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? అబ్బా ఎంత మంచి దేవుడు అండి. ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వాళ్ళారా మీరు నా చేతిలో ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలుతో అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఎవరు? మనమే. ఇశ్రాయేలు వాళ్ళారా, ఫలానా కుటుంబ సభ్యులారా అని మీరు మాట్లాడుకోండి. మీ ఇంటి పేరు రాసుకోండి అక్కడ. అలసవెళ్ళి వాళ్ళారా అని రాసుకుంటాను నేను. కనిగంటి వాళ్ళారా అని మీరు రాసుకోండి ప్రకాష్ గారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీ ఇంటి పేరు రాసుకోండి అక్కడ. మీ కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఎస్, ఎప్పుడు మనం దేవుని చేతిలోనే ఉన్నామో మర్చిపోకండి. మనం దేవుని అరచేతిలో ఉన్నాం. ఆయన చెయ్యి మన మీద ఉంది. నీ చెయ్యి నా మీద ఉంచి నన్ను 139 కీర్తన ఉంటాడు భక్తుడు. ఇంకోటి, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. అలా అంటే ఆవరించుకుని కౌగులించుకుని ఉన్నారు మనం. కాబట్టి ఆయన చేతిలో నుంచి ఎవడు మనల్ని అపహరింపలేడు. యేసుప్రభు చెప్తాడు, మీరు నా గొర్రెలు, నా చేతి నుంచి ఎవడు మిమ్మల్ని అపహరింపలేడు. కాబట్టి కుమ్మరి మంటికి చేసినట్టు మీకు నేను చేయగలనా లేదా చెప్పండి అంటాడు. అప్పుడు మన జవాబు ఏంటి? ఎస్ లార్డ్, తప్పకుండా చేస్తా. ఆ కుమ్మరి ఆ మంటిని ఎన్నిసార్లైనా క్లీన్ చేసి మళ్ళీ బాగు చేస్తాడు. నన్ను కూడా, నువ్వు ఎన్నిసార్లైనా నా బతుకంతా నేను చచ్చిపోయేంత వరకు నన్ను బాగు చేస్తూనే ఉంటావు, నన్ను పరిశుద్ధపరుస్తూనే ఉంటావు, నీతి మంత్రం మారుస్తూనే ఉంటావు, నాలో గడ్డి గాదరా రాళ్ళు రప్పులు తీసివేస్తూనే ఉంటావు, నన్ను యుక్తమైన పాత్రగా నువ్వు చేస్తావు తండ్రి, నువ్వు తప్పకుండా చేస్తావు అంటూ ఆయనతో మనం చెప్పాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలో మీరు ఆయన పాదాలు మాత్రం విడిచి పెట్టకండి. గట్టిగా పట్టుకోండి, ప్రార్థన మానకండి, వాక్యం చదవడం మానకండి, ప్రభు పరిచర్య కూడా మానకండి, చేస్తూ ఉండండి. ఓకే, బలహీనతలు ఉన్నాయి, అయినా చేయండి. కానీ ఒకటి, మీరు బయటికి వస్తూ ఉన్నారు దారిలో ఉన్నారా, ఇంకా పాపం లోపలికి వెళ్ళిపోతున్న దారిలో ఉన్నారా, అది చూసుకోండి. మీరు బయటికి వస్తూ ఉంటే ఆయన మెచ్చుకుంటాడు, మీరు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆయన మిమ్మల్ని మెచ్చుకుంటాడు. యుక్తమైన పాత్రగా చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఇదో ప్రశ్న. ఓకే, మరోసారి ఆ ప్రశ్న జ్ఞాపకం చేస్తాను. కుమ్మరి మంటికి, ఈ కుమ్మరి
మంటికి చేసినట్టు నేను నీకు చేయలేనా అని దేవుడు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా అంటాడు. మన జవాబు ఏంటి? ఎస్ లార్డ్, నువ్వు నాకు చేయగలవు. అందరూ కూడా మాట చెప్పండి, అవును ప్రభువా, కుమ్మరి మంటికి చేసినట్టుగా నువ్వు నాకు చేయగలవు, నన్ను యుక్తమైన పాత్రగా చేయగలవు తండ్రి అని మీరు దయచేసి ప్రభువుతో ఆ మాట ఇప్పుడు చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను రెండవ ప్రశ్నకు వెళ్తున్నాను. మత్తయి సువార్తలో గమనించండి, ఓకే, 12:9-13 ఒక నిమిషం. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగల వాడు ఒకడు కనబడను. వారు ఆయన మీద నేరము మోపు వలనని విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని ఆయన అడిగింది. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? అదొక ప్రశ్న. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్టము, శ్రేష్ఠుడు. మీ గొర్రె గుంటలో పడితే పైకి తీయరా? నా గొర్రె గుంటలో పడితే నేను పైకి తీయనా? ఎంత ప్రేమగల దేవుడు అండి. సాతాను యేసుప్రభు ముందుకెళ్ళి నువ్వు ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని అడుగుతాడ. అప్పుడు ఆయన అంటాడు, నా గొర్రెలు గుంటలో పడితే నేను పైకి తీయనా? తప్పకుండా. ఎస్, అసలు గుంటలో బురద గుంటలో పడ్డావు అన్న అవగాహన నీకు ఉండాలి. అందులో బయటికి రావు, అందులోంచి బయటికి రావాలన్న ఆశ నీకు ఉండాలి. అప్పుడు నీ కాపర్ నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ బురద దాగుడిపోతానంటే ఏమని చేయలేడు కానీ, ఆ బురద ఇంకా కూరుకుపోతానంటే ఏం చేయలేడు కానీ, ఆ బురద నుండి బయటికి రావాలన్న ఆశ నీకుంటే తప్పకుండా పైకి తీస్తాడు. ఆయన అడుగుతున్నాడు, యేసుప్రభు స్వయంగా అడుగుతున్నాడు. అక్కడ కూడా ఆయన యెహోవా దేవుడు అడిగాడు, ఇక్కడ అడుగుతున్నాడు, గొర్రె గుంటలో పడితే పైకి తీయడా? ఎవరైనా నువ్వు ఇప్పుడు ఏదైనా గుంటలో పడి ఉన్నావా? ఏదైనా బలహీనత గుంటలో పడి ఉంటాయే? ఆయనకి నీమే చాలా కన్సర్న్ ఉంది, చాలా కన్సర్న్. నిన్ను పైకి తీసేంత వరకు ఊరుకోడు ఆయన, నిన్ను పరిశుద్ధపరిచేంత వరకు ఊరుకోడు ఆయన, నీ మీద తన నీతి వస్తాం యథార్థ వస్తాం పరిశుద్ధ వస్తాం కప్పేంత వరకు ఊరుకోడు ఆయన. ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఇస్రాయల్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు. నిన్ను పరిశుద్ధపరచడమే ఆయన నిన్ను కాపాడడం, నిన్ను నీతిమంతుడిగా మార్చడమే నిన్ను కాపాడడం. ఆ పని ఆయన చేస్తాడు. నీ మనస్సాక్షిని నీ మీద నేరారోపణ చేయకుండా నీ హృదయం ఆయన దృష్టిలో నిష్కల్మషంగా ఉండేటట్లుగా ఆయన ఏదో ఏర్పాటు చేస్తాడు. కాబట్టి నువ్వు ఆయన పాదాలను విడిచిపెట్టుకో, నువ్వు ఆయన గట్టిగా పట్టుకో, ఆయనతో మాట్లాడు, ఆయన ప్రేమిస్తూనే ఉండు, భయపడకు. ఎందుకంటే ప్రేమలో భయం ఉండదు కదండి, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టు. నువ్వు ఆయన కవిట్లో కలిపో, ఆయన కాళ్ళు గట్టిగా పట్టేసుకో, ఆయన వాటేసుకో. ప్రభువా, నేను గుంటలో పడ్డాను తండ్రి, నన్ను పైకి తీ, ఈ గుంటలో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు నాయన. ఎంతకాలం బతికేస్తాను ఈ మట్టి దేహంలో, ఈ మట్టి దేహంలో ఈ శరీరం ఉడిగిపోకుండా ఎంతకాలం బతికేస్తాను తండ్రి? ఏదో రోజులో ఈ శరీరం ఉడిగిపోతుంది, అప్పుడు కూడా ఈ పనులు చేస్తూ ఉంటానా? నేను ఇలాంటి పనులు ఆనందిస్తూ ఉంటానా? నాకు వద్దు నాయన, నాకు ఇష్టం లేదు, నన్ను మార్చు, నన్ను ఈ గుంట నుండి పైకి తీయి ప్రభువా. అసలు గుంట నుండి పైకి తీస్తావనే విషయం ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను, నన్ను విడిపిస్తామన్న విషయం నేను ఒప్పుకుంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా అంటూ మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన మనం ఏ గుంటలో పడిపోయామో ఆ గుంట నుండి, అవిశ్వాసం అనేది కూడా పెద్ద గుంట, పెద్ద గొయ్యి, అది అపనమ్మకం, అనుమానం, అందులోంచి కూడా పైకి తీస్తాడు. దయచేసి ఎవరు కూడా ఆయన ప్రార్థన చేయడానికి మొహమాట పడకండి, ఆయన అడగడానికి మొహమాట పడకండి. మీరు ఎంత పెద్ద గుంటలో పడిపోయినా సరే మీరు అడగవచ్చు, ఎందుకంటే ఆయనే కదా. మీరు ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినం గుంటలో పని నేనులా అది పైకి తీయడా అని ఆయనే అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన అడిగినప్పుడు మనకు మొహమాటం ఏంటి?
ఎట్టి పరిస్థితి సాతాను గారికి ఛాన్స్ ఇవ్వద్దు. వాడు వాడు దూతలు తప్ప, వాడు వాడికి వాడి దగ్గర ఉన్న ముఠా తప్ప ఎవడు నరకంకి వెళ్ళకూడదు. అందరూ దేవుడి రాజ్యంకి రావాలి, ఎలాగో ఒకలాగా రావాలి. దానికి ఆయన వెల చెల్లించాడు. గెత్సెమన తోటలో ఆయన ముందు ఒక పెద్ద చేదు పాత్ర కనబడుతుంది. ఎంత పెద్దదంటే ఈ విశ్వం అంతా, ఈ ప్రపంచం అంత చేదు పాత్ర, బ్రహ్మాండం అంత చేదు పాత్ర. అందుకనే భయపడ్డాడు ఆయన. మామూలు చిన్న పాత్ర అయితే భయపడకపోరు. ఈ ప్రపంచం అంత పెద్ద చేదు పాత్ర కనిపించింది. అంటే దేవకుమారుణ్ణే భయపెట్టినంత చేదు అది, పాపపు శిక్ష అది. ఒక్క క్షణం భయపడ్డాడు తండ్రి. ఇంత చేదు తాగాలా, ఇంత పాపాన్ని భరించాలా, ఇంత శాపాన్ని భరించాలా? నీ చిత్తం అయితే ఆ చేదు పాత్రను తొలగించు. ఒక్క క్షణం తొలగిస్తే మన అందరూ ఆయన ముందు కనబడ్డాం వేల ముఖాలు వేసుకొని. ఏసయ్యా, అయితే మేమందరం నరకానికి వెళ్ళిపోతాం, మేమందరం నరకానికి వెళ్ళిపోతాం, ఒక్కడు మిగలం. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవదూతల్లోనే తప్పులు కనిపిస్తున్నాయి. ఈ మట్టి దేహాల్లో ఉండేవాడు ఇంకెన్ని తప్పులు, అసలు మాలో యథార్థత లేదు, ప్రేమ లేదు. ఏదో ప్రయత్నం చేస్తాం తప్ప అందులో అన్ని లోపాలే. అందరు నరకానికి వెళ్ళిపోతుంటే అని మనం అందరూ ఆయన ముందు కనబడ్డాం. కొన్ని కోట్ల 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 మంది ప్రజలందరూ కూడా ఆదాము దగ్గర నుండి యేసు ప్రభు రాకడ వరకు ఇంకా పుట్టబోయే వారు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆ గెచ్చమైన చోట్ల ఆయన కళ్ళ ముందు అలాగా కనబడితేసరికి తండ్రి సరేలే నీ చిత్తమే, కానీ ఎందుకంటే వీళ్ళందరూ నాకు కావాలి, వీళ్ళందరూ నాకు కావాలి. ఒక్కడు కూడా నరకంకి వెళ్ళకు వీలేదు, ప్రతి ఒక్కడు నా రాజ్యంకి రావాలి. కాబట్టి నేను ఆ పాత్ర తాగేస్తాను, తప్పకుండా తాగేస్తాను అని ఆ బ్రహ్మాండమంత చేదు పాత్ర ఆయన తాగాడు కదా. కాబట్టి ఇంత వెల చెల్లించిన ప్రభు నిన్ను గుంటలో ఎలా వదిలేస్తాడు? నీ పాపపు గుంటలో, నీ బలహీనత గుంటలో, నీ అనుమానపు గుంటలో, నీ అవిశ్వాసపు గుంటలో నిన్ను ఎలా విడిచిపెడతాడు? ఎట్టి బస్సు విడిచిపెట్టడు, ఆయన పైకి తీస్తాడు. అన్నాడు నేను నిన్ను పైకి తీయనా తీయలేనా అని జవాబు ఏంటి? ఎస్ లార్డ్, తప్పకుండా తీస్తాను. నేను పడి నా గుంటలో వచ్చి నువ్వు తప్పకుండా తీస్తావు తండ్రి అంటే ఆయన జవాబు చెప్తాం. ఇంకొకటి 20:8:4-5 మరియు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని వారితో చెప్పు, మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేస్తున్నారు, వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రాము అని ఏల చెప్పుచున్నారు. అని గుండెలో బాధ చూసారా? దేవుని గుండెలో దేవుని మనసు అర్థం చేసుకున్నారా? దేవుని మనసు అర్థం అవుతుంది మీకు. ఆయన ఎంత మంచివాడు, ఎంత జాలి గలవాడు. ఆయన చెప్తాడు, ఏమయ్యా మీరు పడిపోయిన తర్వాత తిరిగి వస్తారు, లేస్తారు కదా, మీరు దారి తొలగిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వస్తారు, దారిలోకి వస్తారు కదా. ఏమిటి యెరూషలేము ప్రజలారా, ఎందుకు నిత్యము ద్రోహం చేస్తున్నారు? అసలు మోసాన్ని ఆశ్రయం చేసుకున్నా తిరిగి రావంటారు ఏంటి? రండి బాబు, రండి, వెనక్కి రండి అని ఎంత బతి మారుతున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. నేను ఒకసారి పడిపోయి తిరిగి లేవడం అర్థమవుతుంది, కానీ ప్రభువా తొలగిపోయిన తర్వాత తిరిగి రావడం అంటే అర్థం కావట్లేదు అని అన్నాను. పడిపోయి తిరిగి రావడం తెలుసు, కానీ తొలగిపోయిన తర్వాత తిరిగి రావడం ఏంటి? అలా కొన్నిసార్లు ప్రభువుని అడిగి వదిలేస్తాను ఏదో టైంలో అని చెప్తాడు. ఓకే, ఒకసారి సైకిల్ మీద వెళ్తున్నాను, చిన్న రోడ్డు అదండి, అంటే తార్ రోడ్డు చిన్నగా ఉంది, అటు ఇటు మట్టి రోడ్డు, మార్జిన్ దిగిపోవాలన్నమాట. ఎదురుగా లారీ వచ్చేస్తుంది, అప్పుడు నేను తార్ రోడ్డు మీద ఉంటానని కుదరదు, కాబట్టి లారీకి మాత్రమే సరిపోతుంది ఆ తార్ రోడ్డు. అప్పుడు నేను చేశానంటే మట్టి రోడ్డులోకి వెళ్ళాను, లారీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను తార్ రోడ్డు మీదకి వచ్చాను. వెంటనే పరిశుద్ధాత్మ మాట్లాడడం మొదలుపెట్టాడు. శాలేం ఇదే తొలగిపోయిన తర్వాత తిరిగి రావడం అంటే, నువ్వు దారి తొలగిపోయావు, ప్రమాదం వచ్చింది, అడ్డొచ్చింది, దాన్ని తప్పించుకోవడానికి తొలగిపోయావు, మళ్ళీ పరిస్థితులు బాగుండేటప్పుడు దారిలోకి వచ్చేసావు కదా. నువ్వు కూడా ఎప్పుడైనా దారి తొలగిపోతే మళ్ళీ వెనక్కి రా,
ఎంత అద్భుతమైన ఉపమానం దేవుడు నాకు చూపించాడు. నా జీవితంలో ఎప్పటికీ 35 సంవత్సరాలుగా చెప్తాను, మీకంటే ఏమాత్రం పరిశుద్ధుని కాదు, మీకంటే ఏమాత్రం బలవంతుని కాదు. ఎన్నోసార్లు పడిపోయాను, అన్నిసార్లు లేచాను. ఎన్నోసార్లు తొలగిపోయాను, అన్నిసార్లు దారిలోకి వచ్చాను. ఇంకా ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఆయన రాకడ వరకు, నేను చనిపోయేంత వరకు నేను పడిపోతూనే ఉంటాను. నాకు తెలుసు ఏదో విషయంలో మళ్ళీ లేస్తూనే ఉంటాను, ఏదో విషయంలో తొలగిపోతూనే ఉంటాను. అలాగని పరిశుద్ధత కోసం ఆశించడం మాన్నే. నేను నీలా నీ రూపులోకి మారిపోవాలని ప్రాంత పాటు పాడుతూనే ఉంటాను. నేను ఎప్పుడు పాడుతూనే ఉంటాను, ప్రభువా నీలా మారిపోవాలంటే ఆశ విడిచిపెట్టను. ఈ బలహీనమైన శరీరంతో పోరాడుతున్నాను, దాన్ని నలగొట్టుకొని దాన్ని లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. వయస్సు పెరిగే కొద్ది కొత్త కొత్త బలహీనతలు, వయసు పెరిగేది కొద్ది కొత్త కొత్త పాపాలు ఎదురవుతుంటాయి. నేను చెప్తున్నాను కదా మీకు, ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఎదురవుతుంది, పోరాటం దాన్ని జయించాలి. ఈరోజు ఒక వింతైన కళ వచ్చిందండి, చాలా వింత కళ అది. అసలు మా అన్నయ్య నేను గొడవ పడ్డం అనేది ఎప్పుడు జరగలేదు. చిన్నప్పుడు మా అన్నయ్య నన్ను కొట్టేసేవాడు, నేను కొట్టాలనుకుంటే పారిపోయేవాడు. కానీ చిన్న ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు మేము గొడవ పడలేదు, రక్షించబడిన తర్వాత అస్సలు లేదు. ఉదయం కళ ఏంటంటే, మా నాన్నగారు కొంత ఆస్తి ఇచ్చారట, ఆ కళలో ఒక అవగాహన. ఆ ఆస్తి మా అన్నయ్య నేను సర్దుకుంటున్నామట, అంటే సర్దు పంచుకోవాలి. మా అమ్మగారు నాతో ఉన్నారు, మా అమ్మగారు కూడా ఒక వాటా ఉందట. చూడండి అదంతా కళ్ళలో, ఇవంతా ఒక స్టోరీ క్రియేట్ అయిపోతున్నాడు ఒక సెకండ్లో. మా అమ్మగారు వాటా నా స్వాధీనంలో ఉంది. మా అన్నయ్య అంటాడు, ఒరే అమ్మ నీ దగ్గర ఉంది కానీ అమ్మ ఆస్తి నువ్వు ఎలా చేస్తావు ఏంటి, అసలు నాకు లెక్కలు చెప్పు ఏంటి అడిగితే నేను చాలా కోపంగా లెంపకాయ కొట్టేస్తున్నంత కొట్టేసాను కూడా కళ్ళలో. నువ్వెవడు రా నన్ను అడగడానికి, అమ్మ అమ్మ సంగతి ఎప్పుడు తేడా వస్తే అప్పుడు అడుగు, అమ్మకి ఏమైనా తేడా వస్తే అప్పుడు అడుగు, కానీ అమ్మ హ్యాపీగా ఉండేటప్పుడు ఆస్తి విషయం నువ్వు ఎందుకు అడుగుతావు. పెద్ద గొడవ చేస్తున్నాను సార్, వెలుగు వచ్చింది, ఒక ఒడుకులాగా స్టార్ట్ అయింది నాకు. బాబోయ్ షారీ ఎప్పుడు అలా చేయడు కదా, ఎప్పుడు అలా అరవడు కదా, అధిక సొంత అన్నయ్య మీద, నా అన్నయ్య మీద అరుస్తానా, అన్నయ్యని కొడతానా నేను, అసలు మాకు ఆస్తి కూడా ఉందా, అసలే ఆస్తే లేదు, ఏమిటి స్టోరీ. ఒక్క క్షణం ప్రభా నన్ను క్షమించు ప్రభా, నాలో ఆ కోపిస్తాడు. ఒకవేళ ఆస్తి ఉంటే అలా ప్రవర్తించి ఉండేవాడినేమో, ఒకవేళ ఈ స్టోరీ బ్యాక్గ్రౌండ్ కానీ మా జీవితంలో ఉంటే అలా ఉండేవాడు కానీ ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఎంతోసేపు అడిగానమాట, మన లోపల ఎక్కడో ఉండొచ్చేమో, అదే కళల్లో బయటకు వస్తేమో. నిజ జీవితంలో ఎప్పుడు కోపడలేదు మా అన్నయ్య మీద. ఒకవేళ ఒక 10 కోట్ల ఆస్తి ఉంటే ఆ 10 కోట్ల ఆస్తి విషయం ఖచ్చితంగా మా అన్నయ్యతో గొడవపడేవాడేమో నాకు తెలియదు. కాబట్టి ప్రభు నన్ను క్షమించు, నా బలహీనత గుంట నుంచి నన్ను పైకి లేపు. నేను దారి తొలగిపోయాను, మళ్ళీ దారిలోకి తీసుకురా. నేను పడిపోయాను, తిరిగి లేపు. ఎందుకంటే నువ్వే అడుగుతావు కదా, మనుషులు పడి తిరిగి లేవకుందరా, దారి తొలగిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రారా. నా ప్రజలు ఎందుకు రావట్లేదు చూసారా, రాము అని ఎలా చెప్పుచున్నారు. ఇస్రాయేల్ ప్రజలు రాము అన్నారట, మనం ఏముందా, వస్తాం ప్రభా, ఎంత దూరం వెళ్ళిపోయినా మళ్ళీ వస్తాం, ఎంత తొలగిపోయినా మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తాను తల్లి అంటూ ఈరోజు ఆయనతో మాటిద్దాం, ఆయనతో మాట్లాడుకుందాం. రోజులో ఎన్నిసార్లు పడిపోతే అన్నిసార్లు లేద్దాం. ఆయన విడిచిపెట్టద్దు, ఆయన ప్రేమించడం మానద్దు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, డాంబిక జీవితం, వాటిని ఆశయించుకుందాం, వాటిని విదిలకూడదాం. కానీ ఆయన ప్రేమిద్దాం, ఆయన వాక్యాన్ని ప్రేమిద్దాం, ఆయన సన్నిధిని ప్రేమిద్దాం, ఆయన సహవాసాన్ని ప్రేమిద్దాం. ఏ క్షణం చచ్చిపోతాం తెలియదు. ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది కదా మనకి. ఇప్పుడు మా తమ్ముడు మా మరదలు ఇద్దరికి పాజిటివ్ అట, చిన్న వార్త ఏంటంటే మాకు పాజిటివ్. హఠాత్తుగా సాయంత్రం కల్లా ఇంకొక కబురు వస్తే ఏం చేయగలను, ఐ కెన్ డూ నథింగ్, ఏమి చేయలేం. సైమన్ గారు హాస్పిటలైజ్ అయ్యారని నిన్న వార్త అండి, ఈరోజు చనిపోయిన వార్త. ఏమిటి ఇది, ఒకరోజుకి ఎంత బాధ, ఎంత ఘోరం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రతి క్షణం ఆయన చేయి గట్టిగా పట్టుకుందాం, ఆయన ప్రశ్న జ్ఞాపకం చేసుకుని
ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? గొర్రె గుంటలో పడితే దాన్ని పైకి తీయరా, మనుషులు పడిపోతే తిరిగి లేవరా, దారి తొలగిపోయిన తర్వాత తిరిగి దారిలోనికి రారా? వాటికి ఏం జవాబు చెప్తాం? సరైన జవాబు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, అవును తండ్రి, అవును తండ్రి, నువ్వు తప్పకుండా అలా చేస్తావు తండ్రి, నువ్వు తప్పకుండా మమ్మల్ని పైకి లేపుతావు తండ్రి అంటూ ఆయన జవాబు చెప్దాం. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. శామ్యూయేల్ గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. శామ్యూయేల్ గారు పరిశుద్ధుడానికి స్తోత్రం. దయగల మా నీకు వందనాలు. సర్వశక్తి మందుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవతండ్రి, భయంకరమైన లోకంలో మేము జీవిస్తున్నాం. భయంకరమైన వ్యాధి ప్రభా ప్రపంచం మీద ఎదురుజల్తుంది. అలాగే ప్రభు నీ కృప కూడా మా మీద ఎదురుజల్తుంది ప్రభా. నీకు వందనాలు. నీ అద్భుతమైన ప్రేమ చెప్పినా, నీ కృప చెప్పినా మమ్మల్ని అందరినీ సజీవ రెక్కల కింద కాచి కాపాడుతున్నావు. అందును బట్టి నీకు ఏమి ఇచ్చినా నేను గ్రోహం తెచ్చుకోలేము ఇస్తాయా. నీకు వందనాలు. ఏవో ఇది నాన్న ప్రభా, ఇలా నీ సన్నిధానంలో కూడి జూమ్ యాప్ ద్వారా ప్రభా మా సంఘం అంతయు నీ సన్నిధానంలో పాలు పంచుకున్నటకు మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీ సందర్లో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి సాలే మేజరాని గారిని మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా ఆయన నిలబెట్టుకుని, ఇదిగో మాకు ఎత్తబడిన వాక్షును బట్టి నీ సందర్లో ప్రార్థిస్తున్నాం నాయన. అవును తండ్రి, అనేక మార్లు ప్రభా మేము ఎన్నోసార్లు ప్రభా మేము పడిపోయినప్పటికీ ప్రభా మళ్ళీ లేవనెత్తి నీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి దినము ప్రతి క్షణము ప్రభా మా అంతరకు మేము ప్రభా మా హృదయ అంతరంగంలోను ప్రభా హర్షించుకున్నట్టుకు ప్రభా మీరు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ఈ దినాన ప్రభా ఎంతో మంది కరోనాతో ఇబ్బంది పడుతున్నారు, కరోనాతో చనిపోయిన వారు ఉన్నారు, వారి కుటుంబాలను కూడా మీకు ఆదరణ కలిగి చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడు ప్రభా. నీకు వందనాలు. వారికి ధైర్యాన్ని ఇవ్వండి, మీరున్నారనే భరోసాతో ప్రభా వారందరూ ధైర్యంతో నీ నామలో నడిచే భాగ్యములు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఈ కష్టకాలంలో ప్రభా కొంతమంది అయితే ప్రభా దేవుడు ఉన్నాడా అని విమర్శిస్తున్నారు ప్రభా. అలా కాదు కానీ ప్రభా మీరు వారితో ఉండి ప్రభా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా అందరినీ ధైర్యపరిచి ప్రభా ఇదిగో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజు ప్రభా జూమ్ యాప్లో ప్రభా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సాక్ష్యాలు బట్టి నీ సందర్భంలో ప్రార్థిస్తున్నాం. గొప్ప సాక్ష్యాలు ఇచ్చారు ప్రభు, నీకు వందనాలు. అలా ప్రతి జీవితంలో ప్రభా మీరు సాక్ష్యాలు ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన నీ సన్నిధానంలో చేర్చుకుని ఈ రోజు వాక్యం ప్రభా ఫలించేటట్టు మా అందరిలో ఫలించేటట్టు మీరు సహాయం చేయమని యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ సో మచ్. మరి మన ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని కూడా మన గ్రూప్ లో పెడుతుంటాం. మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా చనిపోతే దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ మన గ్రూప్ లో, జీవజాల గ్రూప్ లో పెట్టండి. ఒక జీవజాల గ్రూప్ లో మీరు లేకపోతే ఎవరైనా సుష్మిత లేదు తను యాడ్ చేద్దాం. దయచేసి నాకు చెప్పండి, జీవజాల గ్రూప్ లో పెడతాను సార్, చర్చ్ గ్రూప్ లో పెడతాను, మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీకు రెగ్యులర్ గా ఇంటిమేషన్స్ వస్తుంటాయి. ఇక కొద్ది నెలలు ఈ మరణాలు పాజిటివ్లు తగ్గేంత వరకు మనం ఆన్లైన్ లోనే ఆరాధన చేసుకుంటాం. నిన్న ధన ఒక ప్రశ్న వేసింది, పాస్టర్ గారు నా దశమ భాగం చర్చ్లో వేసే అలవాటు ఉంది, మరి ఇప్పుడు ఎలాగంటే పేటిఎం ఉంది మనకి, పేటిఎం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వాడుకోమా అన్నాను. జైదీప్ ఒక అద్భుతమైన పని చేస్తుంటాడు, ఏ రోజు దశమ భాగం ఆ రోజు వేస్తుంటాడు. 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 43 రూపాయలు, 57 రూపాయలు అలా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఒక రెండు శామ్యూయేల్ గారు అయితే ఇంకో పని చేస్తారు, ఆయన ఇంట్లో ఒక డబ్బా పెట్టుకుంటారనమాట, కానుకలు పెట్టి ఆయన ఓన్గా ఉంటుంది, ఆ కానుకలు పెట్టేసి వేస్తుంటారు, అది మళ్ళీ ఎప్పుడో తీసుకొని చేస్తుంటారు. అలా కూడా చేయొచ్చు, మీ కానుకలు పెట్టి మీ ఇంట్లో ఉంచుకొని ఈ ఆదివారాలు కానీ ఎప్పుడైనా ఆ కానుకలు ప్రభు సందర్భం వేసి ఎప్పుడైనా మీరు ఇంకోటి నాకే ఇవ్వక్కర్లేదండి, ఏ సేవకుడికైనా ఇవ్వచ్చు. ఒకవేళ ఎవరైనా సేవకుడు మీ ఇంటికి వచ్చే అవసరం ఉంటే ఆ సేవకులు ఇచ్చేయండి దేవుడికే. ఇప్పుడు నా చేతికి ఇచ్చిందే దేవుడికి ఇచ్చింది కాదు,
దేవుడు ఇంకో విధంగా నన్ను పోషిస్తాడు, ఏం పర్లేదు. ఒకవేళ పాస్టర్ గారికి ఇచ్చే అవకాశం లేకపోతే ఈలోగా ఒక సేవకుడు వచ్చాడు అవసరంతో, మీ ఇంట్లో కానుకలు ఉన్నాయి ఇచ్చేయండి, ఇచ్చేసి నాకు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రభు నేను నీ బిడ్డలు మీ పాదసంద్ర విత్తనాలు బట్టి స్తోత్రం అంటాను. మీరు నా చేతికి ఇచ్చిన ఎవరి చేతికి ఇచ్చిన దేవుడికి ఇచ్చారు కాబట్టి మీకోసం నేను థ్యాంక్స్ చెప్తాను, ప్రార్థన చేస్తాను. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన బాధ్యత ఆపకండి, ఇవ్వండి దేవుడికి. అది ఎలాగైనా దేవుని చేతికి, దేవుని సేవలోకి వెళ్ళాలన్నమాట. కాబట్టి మీరు ఆ పని చేయొచ్చు, ఫోన్ పే గూగుల్ పే ద్వారా. అయ్యో 10 రూపాయలు చేయొచ్చు, 7 రూపాయలు చేయొచ్చు, 70 రూపాయలు మీకు పాకెట్ మనీ ఇచ్చారు డాడీకి, డాడీ 70 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారు, అప్పుడు 7 రూపాయలు కానీ ఇవ్వాలి. పాస్ గారికి పేటిఎం ఫోన్ పే చేయొచ్చు 7 రూపాయలు. పాస్ గారు నా దశభాగం అనొచ్చు. అంటే దేవుడి అవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి ఏం కంగారు పడద్దు. నేను కూడా అలా చేస్తుంటాను, కొన్నిసార్లు 2 రూపాయలు కూడా కానుకేస్తాను, నా జేబులు ఏమి ఉండవు, మొత్తం ఖాళీ అయిపోతాయి. ఏది నా చేతిలో ఉంటే అదే వేస్తాను అది అంటే. కాబట్టి దేవునికి ఏ మనసుతో ఇస్తున్నారో అది కావాలి తప్ప అది ఎంత అనేది మాత్రం కాదు. ఓకేనా? రైట్ అండి, మన చివరిగా మనం ప్రార్థన చేసుకుని క్లోజ్ చేద్దాం. ఇంకెవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే ఒకళ్ళు మర్చిపోతే. మర్చిపోయాను, పావని గారి సంగతి అని చెప్పలేదు, జ్ఞాపకం చేస్తున్నారు ప్రకాష్ గారు, రవి పావని గారు వాళ్ళ డాడీ చనిపోయిన రోజు అన్నారమ్మా. ఏమ్మా ఒక మాట చెప్పండి పావని రవి గారు. మెమోరియల్ సర్వీస్ అండి, పెడదాం అనుకున్నాను చిన్న ప్రార్థనగా. నేను మరి అప్పట్లాగే ప్రతికూల పరిస్థితి ఇప్పుడు కొనసాగుతూ ఉంది, అందువల్ల ఏం చేయలేకపోయాను. మరి రాత్రి అయితే ప్రకాష్ గారు కూడా ఫోన్ చేశారు, జ్ఞాపకం చేశారు. మరి ఈ మధ్య రండి, మరి నాన్నగారు మరి ప్రభుని ఎందుకు నిద్రించారని చెప్పారు, మరి పర్వాలేదు నాన్న మరి ప్రార్థన చేయించుకోండి అని చెప్పారు ప్రకాష్ గారు కూడా. సరే రండి భాస్కర్ గారి దగ్గరికి వెళ్తానని చెప్పాను ఆయనతోని. ఆ రోజు అయితే మరి చాలా శ్రమ తీసుకుని మరి సహోదరులు చాలా మా కార్యక్రమం అంతా జరిపించారు. మరి ఈ సంవత్సరం అయినా మరి చిన్న ప్రార్థన పెడదాం అనుకుంటే ఎలాగో కూడా అసలు సంఘమే మరి అటెండ్ అవ్వకుండా అయిపోయింది, దాన్ని బట్టి చాలా చింతించానండి. మాకోసం అందరూ ప్రార్థన చేయండి, మా ఆరోగ్యాలు బాగుండేదాకా. కొద్ది మాటలు రైట్ రవి గారు, తండ్రి గారు లాస్ట్ ఇయర్ టంగ్ క్యాన్సర్తో చాలా బాధపడ్డారు, చాలా శ్రమపడ్డారు మాకు తెలుసు. మంచి వ్యక్తి అండి, చక్కగా వచ్చి కూర్చునేవారు, వినేవారు వాక్యం, లాస్ట్లో వచ్చి ప్రార్థన చేసుకునేవారు, వెళ్ళిపోయేవారు. చాలా మంచి వ్యక్తి. మొత్తానికి ఇలాంటి లాస్ట్ ఇయర్ మన ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంది, అప్పుడు కూడా మనం చాలా అప్పటికి ఇంకా కొత్త కాబట్టి చాలా భయపడేవాళ్ళం, చాలా బెంగగా ఉండేది పరిస్థితి. అయితే ఒక సంవత్సరం అయింది వారు ఆ ఫ్యామిలీలో, దేవుడు ఆదరించాడు, ఓదార్చాడు. రవి గారి ఫ్యామిలీ కోసం కూడా ప్రార్థన చేద్దాం, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. రైట్ రైట్. స్తోత్రము స్తోత్రము తండ్రి పరిశుద్ధ, నీకు వందనాలు. మంచివాడు, గొప్పవాడు, ఈరోజు మాతో మాట్లాడావు తండ్రి. ఈ సమయంలో ప్రభు నాయన నీ బిడ్డను దర్శించి కనికరించిన రవి గారి ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన వారిని ఓదార్చు, ధైర్యపరచు, ఆ కుటుంబాన్ని నీ కృపలో భద్రపరచుతండి, సహాయం చేయతండి. అలా ఇంకెన్ని కుటుంబాలు అయితే ప్రభు ఆడడం లేకుండా ఉన్నారు, ఓదార్పు లేకుండా ఉన్నారు, అందరిని దర్శించు. ముఖ్యంగా మా బంధువులు, మా ప్రియులు ఎంతో మంది కరోనా బారిన పడి పాజిటివ్తో భయంతో బెంగుతో ఉన్నారు. మరి కొంతమంది ప్రియులు అయితే వారిని సందికే చేరుకున్నారు, కుటుంబాలు విడబడ్డాయి, వారు భయభ్రాంతులతో ఉన్నారు. ఈ సమయంలో నీవే ఆదరణ ఓదార్పు దయచేతండి. శక్తివంతుడా, సర్వశక్తివంతుడా, సహా సర్వజ్ఞాన సంపూర్ణ, సర్వ కృపానిధి అది తండ్రి, సహాయం చేయండి. నీకు వందనాలు. మరి ఈ రోజు జూమ్ లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన ఈ బిడ్డందరి బిడ్డ స్తుతిస్తాను తండ్రి. మరి మిగతా వారు కూడా పాల్గొనడానికి నీ కృపదయచే, వారి మొబైల్ ఫోన్స్, వారి డేటా, వారి పవర్ అంతా కూడా ప్రభా సరిచేసి వారు కూడా ఈ సహవాసము చేయని కృపదయచని ప్రార్థిస్తున్నాను తండ్రి. కరుణించు, కనికరించు నాయన. మరి మా కుటుంబాల్లో కొద్దిమంది కరోనాతో బాధపడుతున్నారు, జస్టులను చేసి వాళ్ళు పాజిటివ్తో బాధపడుతున్నారు, వారిని సంపూర్ణ స్వస్థ ప్రసాదించండి. మరి సైమన్ గారి కుటుంబం కోసం వరుస ప్రార్థిస్తున్నాం, విడవబడిన కుటుంబాన్ని ఆదరించండి. శ్యామ్ కుమార్ గారి కుటుంబాన్ని, రాజశేఖర్ గారి కుటుంబాన్ని, డాక్టర్ సమర్పణ రాజు గారి కుటుంబాన్ని,
బికే రావు గారి కుటుంబాన్ని ఇలా ఎంతో మంది ఈ కరోనా బారపడి నిస్సందిగా వచ్చారు తండ్రి. వారి కుటుంబాలని వారి సంఘాన్ని ఆదరించమని ప్రార్థిస్తాం. ఈ రోజు విన్న వాక్యాన్ని మా గుండెలో దాచుకొని వాక్యానికి సరిపడని జీవితం జీవించడానికి సహాయం చేసి నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మారుదిన ఆహారం నేను మా దయచేయము. మరి అపరాధం చేసిన క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన అవుతాయి కాక కీడుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీ వై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ. ఈ రోజుల్లో ప్రత్యక్షంగాను అలాగే ఫేస్బుక్ లైవ్ ద్వారా పాల్గొన్న ప్రతి ఒక్కరి వారి కుటుంబాలకు తోడేయండి. వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. తండ్రి కుమార్ తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఒకవేళ ఈవినింగ్స్ కూడా కొద్దిసేపు మనం జూమ్ మీటింగ్ పెట్టుకుందాము అనే ఆలోచన ఉంటే మీకు అంగీకారం అయితే నాకు మెసేజ్ పెట్టండి. ఎక్కువ మంది ఉంటే కనీసం ఒక 20 మంది అయినా ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడులాగా మనం ఈవినింగ్స్ కంటిన్యూ చేయొచ్చు ఈ టైంలో. అయ్యా చెప్పండి. అయ్యా మనం స్టార్ట్ చేస్తే వాళ్ళే వస్తూ ఉంటారు అయ్యా. అలా అంటారా? మనం అంటూ స్టార్ట్ చేస్తే వాళ్ళు నిజంగా వస్తారు. సాయంత్రం ఎవరు కూడా సామాన్యంగా ఇళ్లలో నుంచి వెళ్ళడం లేదు బయటికి. ఉండగలిగి రాగలిగిన వాళ్ళందరూ వస్తారు. మీరు స్టార్ట్ చేయగలిగితే స్టార్ట్ చేయండి. అంటే ముందు నాకు రావాలి. నా మట్టుకైతే నేను స్టార్ట్ చేయను. నేను చేయను. మీరు పాస్టారు మీ జూమ్ సాయంత్రాలు జూమ్ ఏర్పాటు చేస్తే మేము వస్తాము అని ఇస్తే కనీసం వాళ్ళ పేకలు పట్టుకునే అవకాశం ఉంటుంది నాకు. సరే ఆప్షన్ అందరినీ పంపించమనండి. అది అందరూ మీ మీ ఇంట్రెస్ట్ నాకు పోస్ట్ చేయండి. ఎస్ పాస్టర్ గారు సాయంత్రం జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఫలానా టైం టైం కూడా చెప్పండి. ఎవరే టైం ఎక్కువ మంది ఏ టైం చెప్తారో చూస్తాం. ఏర్పాటు చేయండి. వస్తాను. మీ టైం అవైలబిలిటీ ఏంటో చెప్పండి అయ్యా. అదే సాయంత్రం 6 నుంచి నాకు అవైలబిలిటీ. 6 ఎందుకంటే వేరే జూమ్ మీటింగ్స్ ఏమి లేవు కాబట్టి 6:30 సర్వీస్ కూడా అయిపోతుంది. 6:30 నుండి మాకు ఓకే అదనమాట. కాబట్టి నాకు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు మీరు అవునా కా అంటే పెడదామా పెట్టొద్దు అనేసి ఎవరు పెట్టలేరండి. ఒత్తు పాషగా అనేసి ఎవరు అనలేరు. జూమ్ మీటింగ్ పెట్టండి, పలానా టైం అయితే బాగుంటుంది. అలాగే నాకు మెసేజ్ పెట్టండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఓకే ఏం చేస్తానండి. ఆల్ ద బెస్ట్. ప్రైజ్ లార్డ్. మరి అందరూ ఎవరైనా పలకరించుకుంటారా? ముఖాలు ఎవరైనా ఎవరైనా పలకరించుకుంటారా? అమ్మ ఆశీర్వాదం. అంకుల్ గారు ప్రైజ్ లార్డ్. రాజాబాబు గారు ఫ్యామిలీ ప్రైజ్ లార్డ్. సిరి సుష్మ రజని గారు, శివ గారు ప్రైజ్ లార్డ్. రామకృష్ణ ఫ్యామిలీ ప్రైజ్ లార్డ్. శామ్యుల్ గారు ఫ్యామిలీ ప్రైజ్ లార్డ్. ఎరుబాబు గారు ఫ్యామిలీ ప్రైజ్ లార్డ్. విజయ్ రవి పావని గారు ప్రైజ్ లార్డ్. ప్రియదర్శ సుస్మిత ప్రైజ్ లార్డ్. రమ్య జ్యోతి గారు ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. మరి ఎవరు వీడియోలు కనపడ వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పారు, మిగతా చెప్పలేకపోయాను. అనార్ బాబు గారు ఫ్యామిలీ ప్రైజ్ లార్డ్. రైట్. ఇంకెవరైనా మీరు పలకరించుకుంటే పలకరించుకోండి. సత్కుంటరావు గారు ప్రైజ్ లార్డ్ అండి. చాలా మందికి నేను అందరికి చాలా మందికి ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేశానయ్యా. సావని గారు ప్రైజ్ లార్డ్ అండి. రామకృష్ణ గారు ప్రైజ్ లార్డ్.
ప్రైజ్లాడ్ స్టీల్ ప్రకాష్ గారు ప్రైజ్ లాడ్ వీర్ బాబు గారు ఫ్యామిలీకి ప్రైజ్ లాడ్ బాగున్నాను బాగున్నాను ఆశీర్వాద్ అంకుల్ గారికి ప్రైజ్ లాడ్ బాగున్నాను బాగున్నాను దర్శ బాబు బాగున్నాడు ప్రియా అల్లుడి గారు బాగున్నారు అందరూ బాగున్నారు విజయ్ ప్రైజ్ లాడ్